నిలిచి జడ చూస్తారా అలా ఉంటారు. అంచేతంటే గ్రహాలన్నీ నిలిచిలో ఉంటాయన్నమాట. అపస్వస్థమైనటువంటి పనులు లో టైప్ ఆఫ్ మైండ్, లోయర్ టైప్ ఆఫ్ మైండ్ ఉండేటటువంటి, ఫిజికల్ క్రేవింగ్స్ మీద ఎక్కువ ఉండేటటువంటి వాడు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. దొంగతనం, అమ్మ అభిమానం, అక్కలేనివన్నీ కూడా. చంద్రుడు వృషభం నుండి వచ్చాడు. ఇది కొంచెం మూడు కథలు ఉంటాయి మనకి. రోహిణి అనేటువంటి నక్షత్రం దాంట్లో ఉంటుంది. అంచేతే చంద్రుడికి రోహిణి మీద ఎక్కువగా కన్నేశ్వరుడు వాళ్ళ నాన్న కోపం వచ్చి దక్షుడు అనేటటువంటి ఆయన విశారించాడు. చీరవంశు కాక పెళ్ళబోయాడు. మంచి మన ఇచ్చే శాపాలు ఏదో ఉంటాయి. ఎవరు దొరుకుతున్నారు? కూతురికి దొరుకుతుంది. కామన్సెస్ మన వారికి శాపం ఇచ్చేది ఎలా అయిపోవాలంటే మనకే దొరుకుతుంది. వాళ్ళు పెడితే అప్పుడు ఏం చేశారు, 15 రోజులు కొంచెం డౌన్ అయ్యి 15 రోజులు అప్పులో ఉండాలి. అప్పటి నుంచి చీర ఒక మనిషి కొన్నాళ్ళు క్షీణుడు చంద్రుడు, కొన్నాళ్ళు రుద్ధి చంద్రుడు, అలా మార్చాడు అని అది కథ చెప్తారు. మరి సింబలిజం జరిగి ఉంటుంది అనుకోండి, కానీ కథ మాత్రం ఉంటుంది అలా తమాషగా. అదే మనకి 15 రోజులు చాలా బాగున్నట్టుంది, ప్రపంచంలో అన్ని దున్నేద్దాం అనిపిస్తుంటే మా 15 రోజుల తర్వాత మనకు కూడా ఏమిటో ఈ జీవితం. ఎంత చేసినా సరే రికగ్నైజ్ చేయలేదు సొసైటీ. కాదేసే ఇంత కష్టపడుతున్నా మనకి ఏమిటొచ్చింది, పిల్లలకి ఇంత కష్టపడి మనం పని చేస్తున్నాం ఏమి చేస్తున్నాం మనకి అని అనిపిస్తుంది. అదే పౌర్ణించి రాత్రి చేస్తున్నాం, అదే పౌర్ణమి అబ్బా ఇంత కష్టపడిపోతున్నారు పాపం రేపు చేరేదో కొనాలి దానికి అని అనిపిస్తుంది. ఫ్రెండ్ బిజినెస్ చేసినప్పుడు ఏం బెదర్ బాగున్నాను అంటే ఏం బెదర్ అని చెడు కూడా ఉంటారు అనమాట. ఈ మూడు డౌన్ లో ఉన్నారు కదా, మమ్మల్ని సార్ పని చేస్తున్నారు అక్కడ బయటకు ఒకటే ఇది కొట్టడం నా వీపులో కొడతాడా అని అనిపిస్తుంది. అదే ఫ్రెండ్ మళ్ళీ 15 రోజుల తర్వాత అనిపిస్తుంది. కళ కళలు అంటారు ఇంగ్లీష్ లో, నైస్ గా మూడ్స్ అంటారు. చిన్న మూడ్ లో ఉన్నానండి అని అంటారు అనమాట. అది ఇంగ్లీష్ లో చెప్తారు అనమాట, అంటే వెదలో ఉన్నానండి, కొంచెం మూడీగా ఉందండి ఇవాళ అని అంటారు. అంటే నేను అంటే స్కౌండర్ అంటే ఫులిష్ ఫుల్ అనే లెక్క అనమాట. దాని నుంచి బయటకు పడేటటువంటి మూడు టారస్ లో కానివ్వండి, చాలా ప్రశస్తమైనటువంటి మనస్సు ఉంటుంది. మనస్సు కదా మూడుకేనే మూడు కొంచెం చేయబట్టాడు అనుకోండి, అలా అమ్మ దేవత ఉంటుంది చూస్తూ ఉంటాం. అమ్మ దేవత చిన్నప్పటి నుంచి తెలుస్తూ ఉంటుంది. కష్టపడి మిషన్లు కుట్టారు కుట్టి సినిమాల్లో కష్టాలు అవన్నీ మూడు పోయి చిన్నప్పుడే అయిన తర్వాత అన్ని మిషన్లు కుట్టుకుని చేతులన్నీ వాచిపోయా కొడుకుని చేసిన వాడు బీట బీట చూడటి అని ఆమె వెళ్ళిపోతాడు. ఆ పెళ్లి చేసుకుంటాడు. అమ్మ 2 అవర్ పంపిస్తుంటాడు డాలర్లో తింటే చాలే అంతకాని చూసి డాలర్ పంపిస్తుంటాడు. నేను గొప్ప పెళ్ళకూడదు, బాగానే ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, చాలా బాగుండాలి అనుకుంటూ ఉంటాడు. కానీ లోపల కొడుకు దగ్గర లేదు అని బాధ ఉంది అనుకో, తేడా వచ్చిన లెక్క అనమాట. అలా కష్టపడిపోయి ఈ దొంగడా కూడా నేను కూడా వెళ్ళిపోయిన అది కూడా తిట్టుకున్నాను. దొంగలు దిండి ఒకటే క్యాన్సిల్. కానీ అది మంచిది అయినా అనుకోండి, మీచిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడేమో మూడు స్కార్పియో మిస్బిహేవ్ విత్ ద మూన్ వైబ్రేషన్స్ ఇన్ ప్రీవియస్ లైఫ్స్. మూడు మీచిలో ఉన్నాడు కాబట్టి అనే వాళ్ళు నా తప్పడం. వి హావ్ మిస్బిహేవ్, వి హావ్ నాట్ లెర్న్ హౌ టు డీల్ విత్ ద వైబ్రేషన్స్ ఆఫ్ సర్టన్ థింగ్స్ గివెన్ టు అస్. గాడ్ అనేటటువంటి వాడు, ప్రకృతి అనేటటువంటి బ్రహ్మ కరుణ కలిగి ఉంటుంది. మిమ్మల్ని శిక్షించాలి అనే ఉండదు వాళ్ళకి, గ్రహములకు మిమ్మల్ని శిక్షించాలనే ఉండదు. ఇదే పనే నేర్పిద్దాం. వాళ్ళు మహాగ్రహ చాలా 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 ఎలవాల్వ్ అయినటువంటి గ్రేట్ బీయింగ్స్ వాళ్ళు. మనం ఉండించేదే అంటే ప్లగ్ పెట్టుకోవడానికి కొంచెం కళం బాగా పెద్దలు పెట్టి పెద్ద ప్లగ్ పెట్టాలంటే దాన్ని ప్లగ్ పెట్టే బదులు వేలు పెట్టాం అనుకోండి, షాక్ కొడుకున్నట్ట. అలా మనం పెట్టకూడదు చూడాలి. మీటింగ్ చేయకూడదు, చేసి చేయకూడదు, మాట్లాడి మాట్లాడి మిస్బిహేవ్ చేస్తే కొంచెం కింద దిగిపోతూ ఉంటుంది. దాన్ని మూడు నీచులు ఉందని అంటే వాడు చూస్తే కొంచెం నీచులు ఉంటాయి. ఐడియాస్ ఎవరైనా చూడగానే గమ్మడేమో ఆలోచిస్తారు. ఎందుకు సంబంధం ఉన్నా యాక్చువల్ ఎవరైనా సిస్టమ్ ఉంటారు. వాళ్ళు ఈ మూడు నీచులు ఏం చేస్తున్నారు, ఎవరికైనా సంబంధం ఏమో ఆ తర్వాత కొనాలి ఏం లేదయ్యో వాళ్ళు నాయుడు కూర్చుకుంటారు. అది ఎవరు ఎట్రిబ్యూట్ చేస్తారు, చేసిన తర్వాత నాయుడు పోర్చుకుంటారు అయ్యో మనం అనేసి. అప్పుడు డిపెండ్ అవుతాయి, ఇంకొక లేవాలనుకుంటారు, ఇది డిపెండ్ అయ్యలేదు ఇంకోనాడు అదే వెళ్తూ ఉంటుంది. మరి కొనాలని సరే వాళ్ళు నెమ్మదిగా కొడతారు, దాంతో సెట్ అయిపోయి మనం ఇలా ఆలోచించుకోవద్దు అని తెలుస్తుంది. మరి అది తర్వాత నెక్స్ట్ భక్తులు మూడు కొంచెం స్వచ్ఛతనం ఎక్కడ ఉంటుంది కాబట్టి తర్వాత ఎక్సల్టేషన్ కొడతారు. కుజుడు మకరం నాడు వచ్చాడు.
మూడు స్వచ్ఛేత్రం అంటే మూడు స్వచ్ఛేత్రం అంటే గట్టిగా చెప్పండి మనం గట్టిగా గట్టిగా ఇది డాన్స్ అయినా క్యాన్స్ ఇంతమంది చెప్తుంటే ఒప్పుకోవాలి డెమోక్రసీ ఎవరుండే మకరంలో దాన్ని పుట్టిన ఉంటేగా పుట్టినటువంటి వాడు ఇంకా డబ్బులు బాగుంటే పుట్టినప్పుడే కొంచెం భూమి ఉంటుంది కొంచెం పెద్ద భూమి సంపాదించడం భూమి పుట్టాడు ఉంటాడు కుజుడు భూమి పుట్టాడు అంటారు కుజుడు బాగుండాలి మీకు ఇల్లు పొలం కూడా ఉండాలంటే మిగతా ఏదో చెప్తారు అప్పులు చేయడం అప్పులు చేసేటటువంటి గుణం ఉండేవాడు కుజుడు నీచుగా ఉంటాడు వాడికి నేను అప్పులు తీయకపోతే శత్రు జీవం ఉంటుంది మంచి దేవుని జీవం ఉంటుంది పనులు చేసుకుని రాగలడు కొంచెం ప్రపంచంలో వెళ్ళి రోడ్లు నీళ్లు పని చేసి బాగు చేసి కాంట్రాక్ట్ రోడ్లు వేసి ఇల్లు పెట్టి ఏదో చేస్తాడు మరి కొంచెం యాక్టివ్గా ఉంటాడు కొంచెం బాగుంటాడు అలా దవ తీసాడు అనమాట వారి పొలం వీడి పొలం వారికి వీడికి పెట్టేసి దొరికి అలా ఏం చేస్తారు కదా అన్నాడు నెక్స్ట్ మంత్ లో కొంచెం నీచులో పోతాడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ సార్ క్యాన్సర్ లో ఉంటాడు ఇప్పుడు కొంచెం వీడిగా పుట్టాడు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తాతగారికి 500 ఎకరాలండి వాళ్ళ తాతగారు అంతా 500 అందములండి 100 ఎకరాలు పంచుకున్నారండి వీడు పుట్టాడండి వీడు పుట్టే టైంకి ఆ కూతురు పెళ్లి చేయడానికి 100 ఎకరాలు అమ్మిన తర్వాత ఇక్కడ తీసుకున్నాడు వీడు కొంచెం పెద్దగా వేయడండి స్మాష్ అండి అన్నాడు వీడు వ్యాపారం మొదలు పెడతాడు అప్పులు ఇల్లు కొంటాడు దాని మీదేమో కోర్టు కేసు ఉంటుంది కోర్టు కేసు వస్తుంది ఇల్లు అమ్మేయడానికి అది కొనాలంటే కోర్టు కేసు ఏదో నలిగి ఉంటుంది అన్నాడు ట్రాన్స్పోర్ట్ ఆయన ఇచ్చి మంచి స్కూటర్ స్పీడ్గా స్కూటర్ వెళ్ళాలంటే ఫస్ట్ దండని ముందు గోడలు గుద్దుతాడు అదృష్టం బాగుంటాడు చిన్నపిల్లలు గుర్తాడు ఇంకో ముగ్గురు గుర్తాడు ప్రజలు క్షేమం ఏం చేయలేడు చీ ఒకవేళ విరిగిపోతే ప్రపంచం అంత సుఖంగా ఉంటుంది లేకపోతే ఒకవేళ సమరా ప్రయత్నం చేస్తుంటాడు మార్స్ వెహికల్స్ కదా సక్సెస్ఫుల్ అయిపోతాయి అన్నాడు ఏం చేయాలి జన్మలు డెంజర్ కూడా ఉన్నాయన్న మనసు బట్టి ఉన్నాడు ప్రజల క్షమ కోసం వీళ్ళు చేస్తే పర్వాలేదు ఒక ప్రాణం పోతుంది రోజు వీళ్ళు సమలు మొదలు ఏం చేసుకోవాలి కాళ్ళు విరుగుతూ అయితే ఒక ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ బాగుంటుంది వాళ్ళకి కాళ్ళు వీళ్ళు విరుగుతూ ఉంటే వాళ్ళ డబ్బులు అవి వస్తాయి వాళ్ళు ఒక్కడే బాగుపడతారు దీనివల్ల అనారమ్మలు సున్నాం అలాగే పుట్టిన వెంటనే ఇంకా పది వాళ్ళు ఎదురు చేస్తారు వీళ్ళు పుట్టిన తర్వాత కొంచెం ప్రజానికి కింద వాళ్ళు ఎదురు చేస్తారు అది చూస్తుంటే అలా పోతుంటారు అనదమ్మలతో అందరికి ఇదే ఉంటుంది లేకపోతే కోర్టు కేసులు ఉంటాయి ఏదో తేడా ఉంటుంది లేకపోతే వీళ్ళు మంచివాళ్ళు అనుకోండి పొరపాటు మంచివాళ్ళు అనుకోండి కీలోకి మాసం ఇచ్చా అందులో ఏం చేస్తున్నా బ్రదర్స్ సెవెన్ ఇయర్స్ వస్తాయి లైఫ్ లాంగ్ సిక్ అయినటువంటి బ్రదర్స్ ఒప్పించేవాడు మూర్చుండేటటువంటి వాడు వాడికి ఏం కాలేనటువంటి వాడు దీని మీద డిపెండ్ అయి ఉంటారు అన్నమాట వాడికి సహాయం చేసుకోవడం దాంతో శాలన చెందుతుంది అంత పూర్వం చేసినటువంటిది ఏదో రాంగ్ బిహేవియర్ ఉండేటప్పుడు చేసేటటువంటి వాడు అదే బుధుడు కని ఎందుకు వచ్చా అది కొందరు అంటున్నారు ఎవరిది కుజుడిగా కుజు మేషము వృశ్చికం ఆల్రెడీ చెప్పాం మనం మేషము వృష్టి రెండు కూడా కుజుడికి స్వక్షేత్రం ఈ రెండింటిలో ఎక్కడ ఉన్నా సరే మేషంలో ఉన్న కుజుడు మంచిదే వృష్టికంలో ఉన్నా మంచిదే బుధుడు కని ఎందుకు వచ్చా అని కొందరు అంటున్నారు పూర్వం పుస్తకాల్లో వీటిలో కూడా అలాగే ఉంటుంది అయితే ప్రస్తుత కాలంలో కొన్ని ప్రత్యేకమైన కారణం వల్ల 100 సంవత్సరముల నుండి మాత్రమే కుంభం వచ్చాం అని మాకు అనిపిస్తున్నది అంటే ఎస్పెషల్లీ 60 తర్వాత పుట్టిన పిల్లలకి రెండు పెట్టుకున్నాం తప్పేమని ఇందులో బాగున్నట్టు కదా అన్నాడు కూడా వచ్చా కింద రాసుకోవచ్చు మేము కుంభంలో మెరుకులు ఉన్నా సరే బాగున్నట్టుగా అనుకున్నాను పర్లేదు మెరుకులు ఏంటి ఏంటి పాత పాత్రలు చేయటం కొంచెం బాగుంటే ఏం చేస్తాడు ఏంటో ఏమి తెలియదు
టీవీ అనౌన్సర్ పాటలు పాడేయడం ఎవడేమో చూస్తుంటారు నోటితో చేసేది వాటితో చేసేది రాసుకుంటారు ఏదో ప్రపంచం మీద రాసి మాకు ప్రసన్న చేస్తాడు మళ్ళీ అంటే లెక్చరర్గా ఉంటాడు ఏది లెక్చరర్ ఎఫిషియంట్ లెక్చరర్ అయి ఉంటాడు లేకపోతే అంబాసిడర్గా ఉంటారు మీకు తెలిసేవన్నీ కూడా ముందు ఏదైతే మీరు కూడికి సంబంధించామో చెప్పామో అవన్నీ కూడా పది క్లాసులు చెప్పినట్టు మనం అవన్నీ బాగుంటాయి తెర వస్తేనే అన్నాడు ఫోర్జరీలు చేసి అది కూడా రాతే వ్రాత కోత అంటారు మన వ్రాత కోతలు ఎందుకు జాగ్రత్తగా ఉండవలసిన సమాచారంగా రాస్తుంటారు వ్రాత అంటే బొమ్మలు రాశారు క్రోత అంటే ఫోర్జరీలు చేసుకుంటారు బాబు పుట్టుకుంటారు జైలు పెడతారు ఎలా మొదలలేదు కదా తప్పుడు లెక్కలు చెప్పి రాంగ్ అకౌంటెంట్స్ మోస్ట్ ఆఫ్ ది చార్టెడ్ అకౌంటెంట్స్ పుస్తకాలలో ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటారు పూర్వం బాగుంది విచేద్దారంటే మరి అన్ని దొంగలెక్కలు చూపించాలి గవర్నమెంట్కి లేకపోతే వాళ్ళ కస్టమర్ సేవ వాళ్ళు కాబట్టి ఏజీ ఆఫీస్లో ఉండి ఏజీ ఆఫీస్లో పనిచేస్తుంటారు అన్నమాట అకౌంట్స్ జనరల్ ఆఫీస్ అని ఉంటుందన్నమాట వచ్చిన తర్వాత గవర్నమెంట్ దానికి వెళ్తాడు ఎంత ఇస్తామని అడుగుతారన్నమాట వాడు రిటైర్ అయ్యి ఏమో 400 వస్తాడు జీవితం దానికోసం వెళ్తారనమాట ఎంత ఇస్తాం నీకు సంవత్సరానికి 400 ఇటు 12 ఎంత అయిందండి 400 వస్తుంది ఇది ఏమి ఇచ్చుకో అప్పుడు ఇది ఫైల్ చేస్తానంటాడు ఇదంతా వచ్చేసామో మీరు కొన్ని ఈజీగా కూడి ఏం చేస్తుంటారండి కోర్టు మీద రాసుకుంటూ ఉంటారన్నమాట డాక్యుమెంట్ రాసుకోవటం ఎండలో రోజు చెట్టు మీద వచ్చిన డాక్యుమెంట్ రాసుకుంటూ ఉంటాను మెర్క్యురీ స్వక్షేత్రములు కన్య జీమిని ఇక్కడ మీకు తెలుసు చాలా సులభంగా అసలు ఈ స్వక్షేత్రాలు గుర్తుపెట్టుకోవడం వచ్చిన ఫార్ములా ఉంది మళ్ళీ వేస్తాను శివ మనకు సూర్యుడు పొగున్నారా అసలు ఈజీగా గుర్తుపెట్టుకోడాను ఆ పక్కనే చంద్రుడు వీళ్ళిద్దరికీ దగ్గరగా ఉన్న గ్రహం మెర్కురి సూర్యుడి దగ్గరగా ఉన్న గ్రహం మెర్కురి ఈ రెండింటికి మరి కొంచెం దూరంగా ఉన్నది శుక్రుడు కొంచెం దూరంగా ఉంటాడు భూమి లేదు కాబట్టి కొంచెం దూరంగా కుజుడు ఉంటాడు కుజుడు కుజుడు ఇంకొంచెం దూరంగా శని జూపిటర్ ఉంటాడు ఇంకొంచెం దూరంగా శని ఉంటాడు ఈ స్వచ్ఛతలు గుర్తుపెట్టవాలి సీజీ ఫార్ములా ఈసారి కొత్తగా చెప్పినారు సెలవులు ఇక్కడ ఉంటారు చుట్టూ దగ్గరగా ఉండాలి మెక్కు కొంచెం దూరంలో నేను ఏమి గుర్తుపెట్టుకోవాలి ఇది స్వచ్ఛత్ర ఈ మధ్య శని రెండు తోసేసి ఇంకొక ఆయన వచ్చాడు వాడిని ఎవరైనా అంటారు జూపిటర్ తోసేసి ఇంకొక ఆయన వచ్చాడు కాబట్టి ఆయన నెప్ట్యూన్ అంటారు మీ దగ్గర అంటారు మార్చుకోక్కర్లేదు కొంతమంది ప్లూటో అంటారు కానీ ఎవరు పనిచేయటం లేదు ఇంకా ఇది మార్చొద్దు మనం కానీ అదే కదా చాలా సింపుల్ ఫార్ములా లేదు గుర్తుపెట్టుకోవడం సన్ను నీచ చంద్రుడి నీచ వేసాం కుజుడు నీచ వేసాం బుధుడికి నీచ పీసెస్ గుండె కూర్చా క్యాన్సర్ రాముల వారికి క్యాన్సర్ అంటే ఏంటంటే కర్కాటకం నందు గురుడు వచ్చా గురుడు వచ్చాడు ఉంటే ఏం చేస్తాడు ఏం చేయడు హ్యాపీగా ఉంటాడు వాడు హ్యాపీగా ఉంటాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంచుతారు అదే వచ్చింటే ఆదరాడు వస్తే ఎందుకైనా మంచిగా మంచిగాడేమో అనిపిస్తున్నాడు గురుడు కూర్చో గూడుచ్చేటటువంటి వాడు మంచి భావంలో కానీ ఎక్కడైనా పడితే వాడికి జీవితాంతం నందు ఏదో వాడు కలిసి వస్తూ ఉంటుంది ముఖ్యంగా సద్గురువుల యొక్క ఆశ్రయం ఈజీగా లభిస్తుంది వాడికి మంచివాడైన గురువులు గురువులు రకరకాలుగా ఉంటారు బాధ గురువులు బోధ గురువులు సద్గురువులు దొంగ గురువులు ఇంద్ర గురువులు ఇంద్రజాల గురువులు ఇలా రకరకాలు ఉంటారు అంటే వీడు ఏ స్టాండర్డ్ ఉంటాడో అలాంటి గురువులకి అట్రాక్ట్ అవుతాడు అన్నమాట అచ్చా డెఫినెట్ గా నీచా ఫ్యాపీ గారు చూపుతాడు నీచ అంటే ఏంటి వస్తాడు నీ ఇచ్చ మీద పోను ఏం చేయడం శాదస్థం ఉండకూడదు అన్నమాట చూపుతారు నీచులు గారు ఉంటే ఏం చేస్తారు కడిగిందే కడిగి కడిగిందే కడిగి అలాంటి చేయడం కానీ
లేదా దేవుడు పూజకి శ్రద్ధ అని అన్నాను అనుకుంటే అక్కడ ఎవరికో జూపిటర్ ఆడికేమో నీచుగా ఉందనంటే పొద్దున్న 6 మొదలుపెడుతుంది 12 అవుతుంది ఇంకా పూజ మొదలుపెట్టాడు ఇంక 3 ఇంకే టైం ఉండదు చచ్చేయడమాట ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఇన్ గుడ్ థింగ్స్ భోజనం చేస్తుంటే ఎంత తినాలో తెలియదు ఎక్కడ ఆపాలో తెలియదు ఏ తినాలో తెలియదు ఏ తినకూడదో తెలియదు ఏం సార్ లేకపోతే జీవితం అంతా కూడా ఎందుకు పుట్టావంటే శుభ్రంగా తిన్నక్కడ ఉండే వ్యధ జీవితం ఏంటనేది అని పొద్దున్న సాయంత్రం తినడం గురించి పొద్దున్న చేయకూడదు సాయంత్రం మైసూర్ పాకు అలా తిరుగుతూ ఉంటారు అన్నమాట సరే అసలు జీవితమే దానికోసం అని ఒక ఉంటారు అది తీరు అది కూడా కరెక్ట్ ఏంటంటే ఎందుకోసం శుభ్రం తినొద్దా నార్త్ ఇండియాలో ఉంటుంది ఇంకా మన సౌత్ ఇండియా చాలా సపోర్ట్ తల్లి మీకు తెలుసు కాదు నార్త్ ఇండియాలో గెస్ట్ వచ్చాడంటే పొద్దున్న 4 గంటలకు కిచెన్లోకి వెళ్ళింది రాత్రి 12 రాలేదు చపాతీ ఒత్తి 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 దానికి కూర కూడా వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది పన్నీర్ గిన్నీరు ఏవో పెడతారు రాత్రి ఏదైనా ఏదో కూడబెట్టి పొద్దున్న దాన్ని బాగు చేసి దాన్ని 4 గంటలకు రిపేర్ చేసి దాన్ని వండి అక్కడ కూర్చోడు ఏవో చేస్తారు చాలా వర్క్ ఉంటుంది కనుక పొద్దున్న నుంచి సాయంత్రం కూడా వెళ్తాను చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రజల పాపం వాళ్ళని చూసి జాలేస్తుంది నేను బ్రెడ్ తింటానని చెప్తాను ఒకసారి ఇవాళ నాకు ఏదో ఉపవాసం బ్రెడ్ పాలు వేసుకుని తింటానంటే ఆ తల్లికి అట్లీస్ట్ 1 గంటల 3 ఎలా తింటేస్తాడు దాంట్లో జీవితంతో వెళ్ళిపోతుంటాం వారందరూ 4 వారానికి ఒక భగవంతుడు అలా పెట్టవలసింది 3 వారాలు ఆడవాళ్ళు 1 వారం మగవాడు వండాలి వంటలని ఎప్పటికైనా పుణ్యురాజన ఏదో పెట్టవలసింది కథ ఉంది నేను చెప్పడం మర్చిపోయాను శివుడు వచ్చాడు నందీశ్వరుడు వచ్చాడు నందీశ్వరుడు వచ్చిన తర్వాత స్వామి ఏం ఆగ్ఞనట్టు భూలోకంలోకి పుడతారు అందరూ భూలోకాన్ని ముందుగా వెళ్ళి చక్కగా ప్రతిరోజు తలకి స్నానం చేసుకోవాలి వారానికి ఒకసారి భోజనం ఇది ఇచ్చానని చెప్పు వెళ్ళారంట నేను తీసుడు కదా శ్యామ్ నెట్వర్క్ ఇవి కన్వీజ్ అయిపోయాడు తనకి స్నానం ఒకసారి వారానికి ఒకసారి చేసుకుని రోజు పొంచేయని చెప్పి వచ్చాడు శివుడు కదా ఆయనకి ఇది ఏం చెప్తున్నాడో తెలిసిపోతుంది కదా ఏంటో చెప్పాను ఏం చెప్పి అదో ఇలా చెప్పానంటే కొంచెం నాకు సిక్కిపోయిపోయింది ఆయనకి వెళ్ళే లోగా మారిపోయింది మర్చిపోయాను నువ్వే కదా చేస్తావు దాని చేత వెళ్ళి వాళ్ళకి రోజు అన్నం తినాలి కదా ఏదో పుట్టాలి కదా ఇప్పుడు నేనేమో 1 వీక్ అటెండ్ చేశాను రోజు తినాలి కదా దాని చేత వెళ్ళి వాడు పొలం దున్నాను అప్పటి నుంచే ఎద్దు కంపల్సరీగా దున్నడం అనేటటువంటిది ఎద్దుని పరమ పూజ్యమైనటువంటి ఎద్దుని సూర్యోదయం పూర్వం దాన్ని ఏమిటంటారు నాగలి కట్టి ముందుగా సూర్యోదయం ముందుగా పొలం కానీ తోడుకి వెళ్ళటం అనేటటువంటిది ఏ అభ్యాసం ఉండేటువంటి ఏ విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ ఉపేక్ష ఉండదు రాసిస్తారు అవును ఎక్కడైతే పూజిస్తారో ఎదురు పొద్దున్న సూర్యోదయం ముందే కట్టాలి కృషి అంటారు దాన్ని కృషి లేనటువంటి వాడు పొలం దున్నడం తెలియనటువంటి వాడు అవును కట్టి దాన్ని మాగలతో దున్నడం చేతనైనటువంటి వాడు వేదవించి గర్వుడు కాదు చాలామంది వేదవించి నేర్చుకునే ఫలితం ఉండదు జీరో సంప్రదాయం కావాలంటే అవన్నీ పెద్దవాళ్ళు ఉన్నారు కానీ ఇది తప్పైతే చెప్పండి ఏదో నేర్చుకుంటున్నావు అని అంటే తుస్సు నేను పనిచేయలేదు నిజంతో అసలు కంటాక్ట్ లేదు క్రియేటివిటీ లేదు మొక్కలు వేయాలి మనం ఏంటి చేస్తాం పొద్దున సాయంత్రం భోజనమే కదా అన్నాడు భోజనం చేసినంతా ఎన్ని చెప్పేస్తావు ఎన్ని మన వల్ల ఎన్ని చెట్లు తెచ్చాయి ఇప్పటికీ 3 చెట్లు తెప్పించి ఉంటాయి ఇప్పటికి మీరు అన్నం తిన్నారంటే ఏం చేయాలండి బియ్యం రావాలంటే ఏం చేయాలి చావలు చావాలి తినాలంటే చావాలి అంతే కదా అంతే కదా సస్తే వరి మొక్క సస్తే కదా మనకి ధన్యం వస్తాయి చెప్తాం కదా మీరు పండు తిన్న తర్వాత కొనడానికి చెట్టు చూస్తుంది కదా అన్నాడు ఏం చెట్లు చెప్పావు మనం అంచేత బాధ్యత ఏమిటంటే సచ్చేలోగా అట్లీస్ట్ 2 చెట్లు 3 చెట్లు పాతేలా పలవర్షం ఏదో కొబ్బరికాయ చెట్టు 1 వేసేయాలి అనుకోండి వేస్తే అయిన తర్వాత మనం పోయాం అనుకోండి పోయిన తర్వాత తర్వాత తింటాం మన తాతగారు అలా ఆలోచించకపోతే మనం తినడానికి ఏముండేది కదా వాళ్ళు అన్ని తినేశారు అనుకోండి తీసుకున్నాక ఏమి ఉండేది కాదు మనం మళ్ళీ పొడిసరికి మనం పోయేలోగా ఆ చెట్టు వచ్చేది కాదు మనకేం తినడానికి ఉండేది కాదు మనం చేసే అబ్జర్వ్ అంచేత ఏం చేస్తారంటే పెళ్లిళ్ళకి వాటికి
ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసిన తర్వాత పార్టీ పరమేశ్వర గారు ఇక్కడ రాణస్థానంలో పెళ్లి చేసిన తర్వాత ముందు ఏమిటంటే అంకురారోపణ అంటారు. అంకురారోపణ ఎందుకు చేస్తారంటే మనం చేసే ఎదపాలని పోతాయి. నవధాన్యాలు తీసుకొచ్చి పాలికల్లో వేసి ఐదు పాలికల్లో శాస్త్రోక్తంగా వరుణ్ణి విండి అని అందరిని పిలుస్తారు. ఐదుగురిని పిలిచి వాటిలో వేసి నీళ్ళు వేసి పుట్టమని తెచ్చుకుని వేసిన తర్వాత 16 రోజులు ఉంచాలి. వాటిని 16 రోజులు పండగప్పుడు వాటిని తీసుకెళ్లి మళ్లీ వెనక పెరట్లో వాటిని పాతుకుని దాని నిండా శనగలు పోసి అమ్మవారికి వాయన అవ్వాలి. అంత ఓపిక లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, పాలికలు పగొట్టి దాంతో ఎవరికైనా ఏదైనా ఇచ్చేటట్టే ఖాళీగా ఇవ్వకుండా ఇవ్వమంట. ఇడిదర పెంచాలి, 1 సంవత్సరం పెంచాలి వాటిని. ఇది శాస్త్రం. అది చేస్తే ఇంత పూర్వం పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు తిన్నటువంటిది అంటే తెలిసి ఉంటాడు కదా. అట్లీస్ట్ ఆ టైంకి పోయి ఇద్దరు బాగుంటారు, మళ్ళీ పిల్లలు పుడతారు అలా పుడతారు, ఇవి అలా ఆశీర్వదిస్తారు. అట్లీస్ట్ పోయేలో ఓ చెట్టు వేయండి. మా చెట్టు ఏదో చెట్టు వేస్తే కానీ మనం రుణపడి ఉంటాం. నిజంగా వృక్షాలు కా జంతువులు తినేవాళ్ళు ఉంటే జంతువులు పుట్టించాలి, పుట్టించలేదు. అంచేదండి మంచిది కాదేమో తిన్నాను, ఏం చేయలేదు. చెట్టు కొమ్మ నరిగితే దానికి బాధ ఏంటంటే పెయిన్ ప్లెజర్ రెండో ఒకటే ఉంటాయి. చెట్టుకి మామూలు కోస్తున్నప్పుడు మన సినిమా చూస్తుంటే పెయిన్ ప్లెజర్ రెండో ఎలా చూస్తా అటువంటి ఫీలింగ్ ఉంటుంది చెట్టుకి. మళ్ళీ కొమ్మ వస్తుంది. జంతువులు కూడా అనుకోండి రాదు ఇంకా. అంచేది ఇది ప్రశస్తం అంటారు. నాన్ వెజిటేరియన్ కూడా వెజిటేరియన్ ఎందువల్ల మంచిది అని అంటే కామన్ సెన్స్ అన్నాడు. కోసిస్తే పువ్వు కోసిస్తారు, కోసిన తర్వాత మళ్ళీ ఇంకో పువ్వు వస్తుంది, కొమ్మ కోస్తే ఇంకో కొమ్మ వస్తుంది. అంచేదే తిడి కోసం అని పీకి వద్దు అంట. తోటకూర వేసుకుంటారు సరైన సరైన పీకుతారు, పైకి కట్ చేసుకోండి. తోటకూర ఇంట్లో వేసుకున్నప్పుడు వాళ్ళు ఎవడో పీకుతారు అన్నీ సంబంధించి. ఆ చేసినటువంటి పాపాలకి వాటి కింద అంకురారోపణ చేయాలి. ఏదైనా ఒక మొక్క ఇంటి దగ్గర వేసుకుని అట్లీస్ట్ రోజుకు ఒక పూట ఒక చెంబులో గ్లాసులో నీళ్ళు ఒక మొక్క పోయండి అన్న, అట్లీస్ట్ మీరు వేయిపోతే చేసుకోవడం. జూపిటర్ నీచులో ఉంటే చాలా ఇష్టం ఉన్నవాడు ఈయన నేను చెప్పాను కదా, వెంటనే జూపిటర్ నీచు ఉందనుకోండి వెళ్ళిపోతాడు. మీరు వెళ్ళిపోయి ఇళ్ళల్లో తవ్వేసి చాలాస్తం ఉంటారు మా భాషలోని. యాక్చువల్గా ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటాడు మరి అందులో నుంచి ఇందులోకి వచ్చిన టైం పెట్టారు. యజ్ఞభూమి అదే వేదం రావాలంటే దున్నాలి. భూమి మంత్రాలు ఉంటాయి వాటికి సంబంధించి, భూమికి సంబంధించిన మాత్రం ఉండదు. భూమిని ముందు ఆలోచించాలి, నేను ధరణి అని అంటారు. ధరణి ధేను అయి ఉంటుంది కాబట్టి అమ్మవారి మీద పాదాలు వేసి తొక్కుతాం. అమ్మవారు భూదేవి ఆవిడ అమ్మవారి మీద పొద్దు లేచి ఏం చేస్తారు, పాదాలు వేసి తొక్కుతారు. దానిలో ఉంటేనే పోస్తారు, దేవికి వస్తారు, భూమి మీదకి వస్తారు, చేసిన అంశాలన్నీ భూమి మీద చేస్తారు. అంతే కదా యజ్ఞం చేసే ముందు ఆ చేసినటువంటి వాటికన్నీ క్షమా ప్రార్థనతో ఉంటుంది. భూమి సప్తరజని అంటే ఏ రకమైనటువంటి ఆవు ఉకారంగా ఉండేటటువంటిది, నేను చేసినటువంటి దాన్ని నేను ఏమో టిల్ట్ చేస్తున్నాను. పృథు పెట్టినటువంటిది టీలింగ్ ఎప్పుడైతే చేస్తామో దాని నుంచి ఆవిడలోంచి మళ్ళీ పుట్టేటటువంటి వెనుమల్ల ఆయన నేచర్ ఆఫ్ స్మైల్స్ వాళ్ళు అంటారు. ఇట్ ఈస్ ఎ ఫ్లవర్ కమ్స్ అవుట్. అమ్మవారు నవదలుచుకుంటే అంటే పువ్వులు వస్తాయట. మళ్ళీ పువ్వులు చూడగానే చాలా బాగుంది అనిపిస్తుంది. పువ్వులని కోసి దేవుడికి విసిరి అక్కడ మేము చెట్ల మీద బాగానే ఉంటాయి చూస్తాను. మనం పూజ చేస్తాం కాబట్టి చెట్ల మొక్కలని పీకి అలాంటి పూజ చేయక్కర్లేదు, అంత కష్టపడక్కర్లేదు. అలా కూడా బాగానే ఉంటాయి. పైన వెళ్ళి చూస్తుంటే పూలు బాగా కాస్తుంటే చాలా బాగుంటాయి. సో ఆవిడ స్మైల్ చేస్తున్నప్పుడు ఆ పాపముల కోసం వాటికి మంత్రాలు ఉంటాయి. ఎప్పుడైనా మన్యు సూక్తములు అనే ఒకటి, భూసూక్తములు అనే ఒకటి ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఎస్ఎల్జీ క్లాసు కానీ ఎప్పుడైనా వస్తే నేను వాటి మీనింగ్ వెళ్ళి చెప్తాను. ఎప్పుడైనా రాసుకుందాం మా కామెంట్ కూడా. శుక్రుడు మేన ఉన్నదో వచ్చాం న్యాచురల్గా వర్గో ఎందు నీచు, కనీ ఎందు నీచు. ఈయన స్వక్షేత్రములు ఏంటంటే వృషభము తులా. ఈ రెండు కూడా శుక్రుడికి స్వక్షేత్రములు. అంటే వీనస్సు వృషభంలో ఉన్నా తులలో ఉన్నా పీసీస్ లో ఉన్నా కూడా బాగున్నట్టుకి వెళ్తాం.
బట్టలు గిట్లు బాగుంటాయి అంటే తిండి బాగుంటుంది. ఫ్రూట్ జ్యూసెస్ దొరుకుతుంటాయి, ఫుడ్ సమృద్ధిగా ఉంటుంది అనమాట. వీనస్ బాగుంటే కొంచెం కష్టపడడం తక్కువ ఉంటుంది. కొంచెం కష్టపడేసరికి ఒక గంట పని చేసేసరికి చాలా 20 రోజులు పని చేసినట్టుగా అలా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. వీనస్ వాళ్ళకి ఇక్కడి నుంచి అక్కడ వరకు తిరిగేసరికి చాలా 10 మైళ్ళు నడిచినట్టు ఫీల్ అవుతారు. ఇక్కడి నుంచి బస్సు వరకు వెళ్ళడానికి ఒక కారు, వాళ్ళకి ఎలా కారు అరేంజ్ అవుతుంది, స్కూటర్ ఉంటుంది వాళ్ళకి, మగ అలా హ్యాపీగా ఉంటాం. నీచులో ఉంటే అంటే వీడు కారు కొనుక్కుందాం అనేసరికి లోన్లన్నీ చెప్పకూడదు, బ్యాంక్ బ్యాంక్ పోతుంది వీడు స్మాష్ అనమాట. వీడి దెబ్బకి అలా పోతున్నాం. అది ఏ బ్యాంక్ లోన్కి వెళ్ళాడో ఆ బ్యాంక్ దివాలా తీసి ఒకవేళ పొరపాటు ఇంత కష్టపడి కొనుక్కున్న వెంటనే ట్యాక్సీలు విరిగిపోయి అయ్యో తప్పు అయిపోయిందండి అది ట్యాక్సీలు వేసేస్తామని వెంటనే నెల తీసుకుని వెళ్ళగాలి. టైర్ పుస్తలు పంచర్ అయిపోయి రోడ్డు మీదకి అయిపోయిన తర్వాత టైర్లు వేసుకుంటారు కదా, అసలు వేనస్ రిఫ్లెక్షన్ అనమాట. ఇంకా బాగుంటే డ్రైవర్ అయిపోయి ఏసీ కారులోనే ఉంటాడు వాడు. అదేంటండి చేయి పెడితే కానీ ప్రపంచం అంతా ఆగవలసిందే, అలాంటి పోస్టులో ఉంటాడు అలా చేపెట్టాడు. కలిసిపోయాడు అయిపోతాడు. మీకేంటంటే 4 చక్రాల వాహనం ఉంటుందంటే మీరు సస్తే డ్రైవ్ చేయగలరు. ఎప్పుడు డ్రైవర్ ఉంటాడు బస్సులో వెళ్తుంటాడు. అదే కూడా పరీక్ష చెప్పచ్చు చూడండి, స్కూటర్ అనిపించుకున్నాడు మనకేళ్ళు కార్ ఏదో వస్తుందని. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 ఏళ్ళు బట్టి ఆయన బస్సులో వెళ్తున్నాడు. ఎవరు ప్రిడిక్షన్ చెప్పాలి వాళ్ళు 4 చక్రాల వల్ల డ్రైవర్ ఉన్నాడు దానితో పాటు కూడా చాలా మంది వస్తారు అన్నట్టు చెప్పాడు. బస్సులో అందరూ ఉంటారు కదా ఆఫీస్ నుంచి ఎట్టి ఇన్ని జరిగి బస్సులు వెళ్తుంటాడు. వీనస్ కొంచెం తగ్గిపోతారా ఉంటుంది అన్నమాట. సాటర్న్ తొల ఎందుకు వచ్చాను మేషం రాను సూర్యుడు కాబోతే మేషంలో కలిసిన ఏంటి మైగ్రేన్ హెడేక్ షూరు అడిగి సాటర్న్లో వేనస్లో కానీ ఉంటే 70-80% కేసెస్ మైగ్రేన్ హెడేక్ వస్తారట. చూసుకుంటే కావాలంటే మైగ్రేన్ హెడేక్ వచ్చిన అందరూ చాట్లు వేసుకోండి, సాటర్న్ ఉంటుంది. అంటే ఏం చేస్తాం బుర్ర కదా ఆయన ఇక్కడ సేటర్ ఉన్నా అంటే ఏంటి లోపలికి ఏమి వెళ్ళాడు మనం మూర్ఖులే ఉంటారు అసలు. వాడికి వచ్చింది తప్ప ఏదైనా మంచి విషయం చెప్తే ఎక్కడ ఎంత గొప్ప వాడు అయినా సరే కొంచెం యాష్ నా భయం అని ఇప్పటికీ నాకు భయం. ప్యారెస్లో సేటర్ ఉందంటే ఆయన చూస్తే నాకు కొంచెం భయం. అవతల వాడికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందన్న తట్టది మనం రైట్ కాబట్టి ఎంత అవతరుడు ఏమైపోయినా మనం రైట్ వెళ్తే అన్నాడు ఆయన. ధమ్ ధన్ వాళ్ళ మొహం మీద పిలిచేసి ఏం చేసి ఒకసారి కొంచెం నీచే ఇన్ఫార్మ్ చేస్తాను. అంచేత యాలిస్లో ఉండే మంచి క్వాలిటీస్ అన్ని బాగా పైకి రావాలంటే సన్ ఉండాలి, నెగిటివ్ క్వాలిటీస్ అన్ని పైకి రావాలంటే సెటం. ఏ గ్రహం మంచిదే చెడదా, రాష్ట్రాలన్నీ మంచిది, గ్రామాలన్నీ మంచిది, ఆ కాంబినేషన్ అన్నప్పుడు మనకి తెలియలేదన్నమాట మనం డీల్ చేయటం అనమాట. ఎలక్ట్రిక్ వైర్ ఇలా వైర్లో వెళ్ళడం కోసం పెట్టారు మరి ఇది బాగుందని అది పట్టుకుని ఇలా ఊగే అనుకోండి అంటే షాక్ కొడుతుంది తెగి అనమాట లెక్క అనమాట. అలాంటిది ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయడం చేతక అయిపోయిందా. ప్రస్తుత కాలంలో యురేనస్ ఒక కనీలో వచ్చని చెప్తున్నారు. నా అనుభవానికి కూడా అది బాగుంటుంది. కొంతమంది జెమిని వచ్చని అనేటటువంటి పేరుతో చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఇంకా కొంచెం దెబ్బలాట్లు అవుతున్నాయి. మీరు కూడా దీని మీద బాగా కృషి చేసి మీరు ఎవరో ఒకళ్ళు నిర్ణయించండి. నాకు మాత్రం కన్యే బాగున్నట్టుగా అనిపిస్తున్నారు. ఒకవేళ మీరు ఏమైనా మార్చుకుంటే మీరు ఏమైనా థిరీలు తీసి అందరివి కలెక్ట్ చేసి రీసెర్చ్ అవుతూ ఉన్నారు. నెచ్చునికి ఇంకా ఏమి మనం డిసైడ్ చేసి చెప్పలేదు. అన్ని నీచులో ఉన్నాయనుకోండి పుట్టిన వెంటనే స్వక్షేత్రంలో కానీ ఉచ్చులో కానీ లేవనుకోండి అయిపోయిన వాడు స్మాష్ అయిపోయినట్టు కదా ఈ జీవితం ఇంతేనా, అది లేదు అక్కడే మనం వస్తున్నాం. జాతకం బాగున్నటువంటి వాడితో కానీ జరిగితే మనం ఎంత బాగులేకపోయినా సరే కొంచెం వాడి ప్లాన్స్ పనిచేసి కొంచెం పనిచేస్తుంది. దుర్మార్గుడైనటువంటి వాడితో బుద్ధిమంతుడు ఎలా కూడదు, దుర్మార్గుడు బుద్ధిమంతుడితో తిరిగితే మారిపోయి మంచి గ్రహం పడిపోదు. అట్లీస్ట్ వాడు గురించి ఆలోచిస్తుంది. ఇంత పూర్వం చెప్పాను మళ్ళీ చెప్తుంది ఎవరి గురించి అయితే మనం ఎంతసేపు అయితే ఆలోచిస్తూ ఉన్నాము.
మన గ్రహములతో పాటు వారి గ్రహములు కూడా కలిసి ఎల్సీఎం పనిచేస్తుంది. ఎవరి మీదైనా కోపం మనకనే ఉంటే, వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే, ఆ కోపంగా తిట్టుకున్నంత క్షణంలో భారీ అటాచ్మెంట్ ఉన్నట్టుగా లెక్క వాడితో మన గ్రహంతో పాటు వాడి గ్రహములు కూడా కలిసి పనిచేస్తాయి. చూడండి, కిల్లి ఇవ్వలేదు, కుడుకుడు సరిపోయి కిల్లి ఇవ్వలేదు, పసీన్ 1 అవర్ స్మాష్ అయిపోతే పులిలో కలు కలిపోతాయి. పెద్ద విషయం కాదు, వెళ్తే రూపాయి ఇస్తే బయట కిల్లి ఇస్తా. అంతా ఫంక్షన్ అయిన తర్వాత కిల్లి నాకు ఇవ్వలేదు, ఏడుపు సీను అన్ని చేశారు. వాళ్ళ ప్లాన్స్ లో ఏవైతే నెగిటివ్ ఉన్నాయో అన్ని పని చేస్తాయి కదా, నెగిటివ్ కదా అట్రాక్ట్ అవుతున్నాడు, ఆ నెగిటివ్ అన్ని హ్యాపీ చేసుకుంటాడు అన్నమాట. మొత్తం అంతరం చేసిన సమయం రేపు అంచేత ఎవరి గురించి మీరు ఆలోచిస్తారు, జాతక గురించి మంచివాడు కాకుండా మంచి చెడవాడి గురించి ఆలోచిస్తారు, ఎందుకంటే రెండుగా అలాగేంటంటే అన్ని నీచే ఉంటాయి. ఏంటంటే బాగా మంచివాడు ఎవరైనా ఆలోచించండి, వాడి గురించి కొంచెంసేపు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఓ ఇద్దరు ఉన్నారండి వాళ్ళ జాతకాలు వేద్దాం చూద్దాం అన్నాడు. రాముడు వారికి చంద్రుడు కొంచెం పక్కకు వచ్చాడు, అది వీరేలా సరిపడినప్పుడు లేడు కాబట్టి చూడండి 5 గ్రహములు వచ్చాయి. ఆయన లగ్నం కూడా కర్కాటకం, మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు రాముడు వారి జాతకం. పునర్వసు నక్షత్రం అంటే ఆయన మూన్ కూడా క్యాన్సర్లో ఉంటారు. చిన్న సందేహం, రాముడు వారు నవమి పుట్టారన్నారండి, నవమి అయ్యి సూర్యుడు మేషంలో ఉండి చంద్రుడు పునర్వసు అంటే మూడు కలిసి పసుపులో అష్టమి గడియలు వెళ్ళిపోతూ నవమి. అష్టమి చాలా చిన్న తిది, 1st డిగ్రీస్ లో కానీ సన్ ఉండి లాస్ట్ డిగ్రీస్ లో ఇక్కడ ఉంటే మనకి మధ్య డిగ్రీస్ లో కానీ మూడు ఉంటే నవమి. మేషం 0లో ఉంటే కూడా సూర్యుడు 96 అంటే ఇక్కడికి చంద్రుడు 30 60 90 వచ్చాయి కదా 6 డిగ్రీస్ లో. అంటే 6 డిగ్రీస్ వెళ్ళినప్పుడు నాలుగో పాదం వెళ్ళిపోతుంది, పునర్వసు వెళ్ళిపోతుంది. మేడం చెప్తాను తర్వాత, నక్షత్రాల గురించి తర్వాత చెప్తాను. మీకు ఉండే కాన్సెప్ట్ నక్షత్రాలు అసలు తప్పు. సో మనకి ఇచ్చేటటువంటిది వేద సమయంలో కలెక్ట్ చేసేటటువంటి దానికి నక్షత్రాలు తేడా ఉంటాయి. తర్వాత నేను రెండు చూపిస్తాను వాళ్ళు కరెక్ట్ చెప్పినటువంటి రాముడు వారి లగ్నం శిష్య అనేటటువంటి ఫిక్సెడ్ స్టార్స్ అనేటువంటి స్టార్స్ లోనేమో ఈయన చంద్రుడు ఉంటుండగా పుట్టాడు చెప్తాడు కూడా. చిత్రదేవి తెలుతున్నప్పుడు శిష్య నక్షత్రం అది ఉదయిస్తున్నది, మా కులదైవం అనేటువంటిది అయినటువంటి దాన్ని వస్తున్నది. ఇప్పుడు ఇలా పట్టుకుని 12 గంటలకి ఆంజనేయస్వామి రాగానే రాముడు డిసైడ్ చేసుకుంటాడు, మూత ఆయన పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాం ఇంకా మన సక్సెస్ అయ్యి రావడాల్సిన కొట్టేస్తాం సార్ మంటే ధనుర్బాణ పట్టుకుని బయలుదేరిపోతాం. ఇప్పుడు మంచి లగ్నం మనం పెట్టుకున్నాడు బాగున్నప్పుడు పని మీద వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళి టీ తాగి వెళ్ళేస్తాం. వెళ్ళిన తర్వాత మధ్యలో వచ్చి ఏ సభ్యులు బాగున్నారని ఎవడో పలకరిస్తాడు అనుకోండి, బాగుండండి అని వెళ్ళిపోతూ ఉండాలి, వాడి కోసం ఆపకూడదు, అయితే మళ్ళీ మూత మారిపో. అలాగా అందులో మనకి రామాయణంలో ఉన్న రెఫరెన్సెస్ అన్ని చూస్తే డెఫినెట్ గా అంటే మీరు అనుకునే పునర్వసు మేము చెప్పి మారిపోతాయి. ఆ రోజుల్లో ఇంకా దగ్గర తిరగడం వల్ల 12 డిగ్రీస్ కంటే కూడా ఇంకా తగ్గిందేమో అని లేదు అంటే వాటి క్యాల్కులేషన్ చెప్తాను చెప్తాను లోపల నక్షత్రాలు చెప్తున్నప్పుడు రెండు గైల్ క్వశ్చన్స్ ఉంటాయి. కంటైపోయింది అనుకోండి, జాఫ్ ఏం చేయాలి రాముల లాంగ్తో కొడుకు లేకపోతే ఉండేది చచ్చిపోయేటటువంటి ప్రేమగా ప్రేమించాడు దశలో రాముడు బాగానే చేశాడు, చెప్పినట్లు చేశాడు రాముతో బాగానే ఉన్నాడు. వాడు సమితలు కూడా బాగా ఆవిడ కోపం వచ్చింది దెబ్బ వెళ్ళిపోతుంది కానీ తర్వాత ఆవిడే ఏడ్చుకుంటూ రాయటి బతుకు. తమ్ముళ్ళు బాగానే ఉన్నాడు, ఆయనకి దేవుడు తమ్ముడు. ఫ్రెండ్స్ అమ్మ వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు, రంగేశ్వరి సుగ్రీవుడు వీరేశ్వరుడు మంచి వండర్ఫుల్ ఫ్రెండ్స్, భూడు ఎవరు తీసుకెళ్ళి అన్ని బాగానే ఉన్నాయి కదా. కొద్దిసేపు ఆయన గురించి చదువుకోండి సార్, ఆయన ప్లాన్ పనిచేయడం వరకు మన ప్యాంట్ ఎలా పెట్టి కాబట్టి మా ఆయన చేయగలిగింది లేకపోతే అంచేత మేము ఏం చెప్తామంటే బాగులేదు ఏంటంటే చంద్రకాంత చదువుకో రామాయణం చదువుకో అని చెప్తానమాట. చదువుతున్న టైంలో స్లోగా పునర్ కన్వర్షన్ వస్తుంది.
ఎక్కడైతే రాముడి నామము నిరంతరము జపించబడుతూ ఉంటుందో, రాముడి పేరు తెలుస్తారో, ఆ విలేజ్ లో దుర్భిక్ష ఉండదు, నీళ్ళకు కొరత ఉండదు. ఏ ప్రదేశం అందు రాముని నామం స్మరించబడుతూ ఉంటుందో ఆ నామము, అక్కడికి మంచి వాళ్ళు అనేటువంటి మీ నామ ఆత్మలు అందరూ వస్తారు. సత్పురుషుల యొక్క ఆగమనానికి కలువలు వస్తాయి, కుయములు ఏర్పడతాయి, మనస్సు పవిత్రం చెందుతూ ఉంటుంది. ఆ రామనామం చదివిన తర్వాత సమస్తము సిద్ధిస్తుంటుంది. తిండి ఉంటుంది, బట్టి ఉంటుంది, మంచి ప్రేమించే వాళ్ళు ఉంటారు. అందుకని నామంలోనే ఉంది. ఆయన గురించి కథ ఇంకా చదువుకున్నాం, వండర్ఫుల్. మంచిది రామాయణం, అప్పుడప్పుడు చదివితే మంచిదే. రోజుల్లో ఏం చేయాలి? లలితాశాస్త్రం ఎప్పుడు చదవాలి? సంక్రమణం అయ్యేటప్పుడు అంతే కదా, నవమి నాడు కదా, అందులో రాసి ఉంటాయి. పౌర్ణమి నాడు అప్పుడు బుర్రపిచ్చిగా ఉంటుంది ఆ టైంలో. ఇవాళ సంక్రమణం అంటే మన లెక్క ప్రకారం సన్ పీసెస్లో చేక పరిసెస్ పీసెస్లో కలుపుతున్నాడు. బుర్ర సరిగ్గా ఉండదు చాలా మందికి. చూడండి, పొద్దు నుంచి ఇప్పటి వరకు ఎవరి మీద పాపం రావడం, ఏదో వాళ్ళు మర్చిపోవడం, ఏదో ఎవరిపై చేసి ఉంటారు. మీరు ఒకసారి మీ ఇంటికి చూస్తే అరుచుంటారు ఎవరి మీద, చిన్న మిస్టేక్ జరుగుతుంది, ఆలోచన పెట్టే లాస్ట్ అటెంప్ట్ పిచ్చిగా ఉన్నట్టు. ఇవాళ అప్పుడు ఏం చేయాలి? ఏం చేయకన్నాడు, లలితా శాస్త్రం చదువుకో, రామాయణం చదువుకో. జనమ పురాణంలో ఇచ్చేటప్పుడు, ఫలశ్రుతిలో ఇచ్చేటప్పుడు ఏ అతిథులు అయితే ఇస్తారో అతిథులు ఎందు బుర్ర పిచ్చిగా ఉంటుంది. ఎస్పెషల్ ఈవినింగ్ టైంలో అసుర శ్రీజ్ అంటారు, సిక్స్ ఈవినింగ్ టైంలో చాలా మంది ఏం చేస్తారు. ఇప్పుడు మంచి టైం ఉంటుంది గుడ్డిలు గిడ్డిలు వెళ్ళడానికి, క్లబ్బులు అప్పుడే యాక్టివ్గా ఉంటాయి. ఇటుగా రాకుండా అటు వెళ్ళాలనిపిస్తుంది. ఇది ఎంత, ఇది ఒక మొత్తం లాంటిది. ఇది కూడా ఒక రిలేటివ్ ఒకటే ప్లానెట్, నెప్చ్యూన్ పనిచేస్తుంది మొత్తం. అయితే గుడ్డి కొడతాడు, లేకపోతే భక్తిలో ఉంటాడు, తన్మయంలో ఉంటాడు. సో ఆ అతిథులు కానీ ఏం చేయాలంటే రామనామం తీసుకోండి, రామాయణం చదువుకోండి. అందుకు చెప్తా, జపం చేసుకోండి, మంత్రం చేసుకోండి. ఏం చేస్తుందంటే లోపల స్లోగా వైబ్రేషన్ మారి, మైండ్ మారి, మీ నీచత్వం ఏదైతే ఉన్నదో అది ట్రాన్స్ఫర్ అవ్వదు. కొంచెం మంచి చేయకుండా ఉంటుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇలాంటి వాడు అని, ఆయన మంచివాడు బాబు. కానీ ఆయన చెప్పింది చేయి తప్ప ఆయనలా ప్రవర్తించకండి చెప్పారు. ఈయన్ని ఫాలో అవ్వండి అని చెప్పారు. రామో విగ్రహవాన ధర్మ సృష్టుడు, ఆయన చెప్పింది చేయాలి. ఆయన చేసినవన్నీ మనం చేసామంటే 16,000 మందిని అంత మంటే చేయటం ఎందుకంటే భార్య. అవి కూడా గ్రామంలోనే వచ్చే ఉంటాయి. 5 గ్రాములు వచ్చాయి, కుషుగా వచ్చి భజన చేసుకోండి. లేకపోతే ఎవరైనా మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారు అనుకోండి, భవన్ వాళ్ళు ఎవరైనా ఉంటే, సింహంలో పుట్టాడు కాబట్టి, శ్రవణ మాసంలో పుట్టాడు, ఆయనకి సింహంలో ఉంటుంది. చంద్రుడు వచ్చాడు అగ్రమండలు, అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి ఆయన నగరం టారస్ ఆయనకి, చంద్రుడు వీరస్ చంద్రుడు ఉంటారు. కొందరు బుధుడు కన్య అంటారు, కొందరు బుధుడు మిథునం అంటారు. ఇది చిన్న కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు కంప్యూటర్ వచ్చి కాబట్టి వెనక్కి వెళ్ళి కొట్టుకుంటే అది ఏదైనా డేట్ ఇస్తుందో చూసుకోవాలి ఫార్ములా ప్రకారం. ఆయన డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర ఉంది కాబట్టి వెనక్కి వెళ్ళి కంప్యూట్ చేసుకుంటే మనం అది ఏంటికి వస్తుందో. కొంచెం మిర్కురీ అంటారు, కొందరు జిమిని అంటారు, కొందరు వర్గో అంటారు. ఏదైనా మొత్తానికి స్వచ్ఛత్ర నా లెక్క ప్రకారం వచ్చే బెటర్ అనుకుంటాను. 1, 2, 3, 4 ఐదు ఉచ్చులో ఉన్నాయి కాబట్టి రెండు స్వచ్ఛత్రాలు. ఈ రెండు సాయన జాతకమా లేక నిరాయణం అనేటటువంటి లేదు. కృష్ణుడు పుట్టినప్పుడు నిరాయణ లేదు, రాముడు పుట్టినప్పుడు నిరాయణ లేదు, ఈ మధ్య వచ్చింది నిరాయణ కాబట్టి రెండు సాయన జాతకం. సో ఈయన కృష్ణుడు రాముడు ఇలాంటి వాళ్ళు ఇంకా వీళ్ళిద్దరం మీకు నచ్చలేదు అనుకో, కొంచెం భవనం వాళ్ళు ఎవరైనా ఉంటారు, రావణ మాస్టర్ మాస్టర్కే గారు, వాళ్ళ గురించి తెలుసుకున్నాను. వాళ్ళు బాగానే మంచోళ్ళు కదా, కొంచెం వాళ్ళ గురైనా పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళ జాతకమైన పనిచేస్తూ ఉంటుంది. అలా రామాయణ మన పుట్టింది అనుకోండి, ఇదన్నీ నీచుకోవడం బాగా ప్రాన్స్ బాగున్నాడు ఇచ్చి పెళ్లి చేసిన వాడు పడతాడు.
అబ్బాయి పుట్టాడు అనుకోండి, అమ్మాయిని తెచ్చుకోండి. బాగులేదు అనుకోండి, వీళ్ళు ఎవరు దొరకలేదు అనుకోండి, మీతో కంపాటబుల్ గా ఉండేటటువంటి కొంచెం బాగుండేటటువంటి వాటితో ఫ్రెండ్షిప్ చేయండి. ఎవరితో కలిసి కలిసి తిరుగుతావు మనం, కొంచెం ఫ్రెండ్స్ బాగుండేటట్టు ఉండేటటువంటి వాడు, కొంచెం మంచివాడు అయినటువంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయండి. మీ క్యారెక్టర్ ఎలా పోల్చవచ్చు, మీ స్నేహితులు బట్టి పోల్చవచ్చు అన్నాడు. మీకు ఏదైతే బాగా నచ్చుతుందో వాళ్ళతో పాటు తిరుగుతారు, నాచురల్. సో మీ క్యారెక్టర్ వాడు ఫ్రెండ్స్ తో ఎవరితో తిరుగుతారు దాన్ని బట్టి వాడి క్యారెక్టర్ తెలుస్తుంది. కొంచెం బాగుండేటటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చే పొద్దున సాయంత్రం ప్రేయర్ చేసుకునే వాళ్ళు, విశ్వశాస్త్రం చదివేవాళ్ళు, ఎవరికి అన్యాయం చేయకుండా ఉండేటప్పుడు వీలైతే ఎవరికైనా సర్వీస్ చేసుకున్నాం, ఇలాంటి పిచ్చేదాలు ఉంటారు. ఈ లోకంలో కూడా కలియుగంలో కూడా రెండు వాళ్ళు ఉంటారు, ఈ చుట్టుపక్కల ఉంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళను ఎవరైనా ఉంటారు, వాళ్ళతో పాటు ఎక్కువ టెన్స్ పెట్టి చేస్తే మీ ప్లాన్స్ ఏమిటో తెలుగు అయిపోతా. చాలా తీవ్రమైన అనారోగ్యంతో తలనొప్పితో కావిడించేది నా కూతురు. మందులు వేసారు, నువ్వు కొట్టని చెప్పాను, మందులు వచ్చి కొట్టని చెప్పాను. అక్కడ కట్టేది ఒక సంవత్సరంతో కట్టింది, కడుపుతో ఉంది, ఎయిత్ మంత్ వచ్చేంతో ఈ రోజు తలనొప్పి రాదు. ముందులే పోయింది అంతపురం 16 టాబ్లెట్లు వేసారు పొద్దున్న నుంచి సాయంత్రం తలనొప్పి తగ్గి. సర్వీస్లో ఇలా అవుతుందా అంటే అవుతుంది, గత 30 ఏళ్ళుగా నా ఎక్స్పీరియన్స్లో అవుతుంది. 10 మంది ఏదైనా పనికొచ్చే పని ఒకసారి కాడు చేతులతో చేస్తే మన ఎఫెక్షన్స్ అనే పోతాయి. ఏమీ చేత కానప్పుడు ఏం చేయాలి, మన మాట ఎవడు వెళ్ళి అనుకోండి, వెళ్ళి రామాయణం భారతం చదువుకోరా అని అంటే అప్పటి నుంచి కొద్దిసేపు రాముడు ఇటు బుర్రలో ఉంటాడు కాబట్టి రాముడు వాళ్ళ ప్లాన్స్ పనిచేయడం మొదలు పెడితే కొంచెం బాగుపడతాం, లేకుండా బాగుపడతాం అని చేస్తాం. సుందరకాండ పడు బాగా కష్టాల్లో ఉండేటప్పుడు సుందరకాండ చూడమంట, హోప్లెస్ కేసు అది చేస్తాడు. ఇంత చోట ఎవడు దొరికినా చంపేస్తాడు. ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు, అడ్రస్ తెలియదు, ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ రాజండో లేదో తెలియదు, వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితులు వస్తారు, ముందుకి వెనక్కి కదలలేనటువంటి పరిస్థితి వస్తుంది ఒకసారి, ప్రతి వాడి జీవితంలో ఒక్కసారి వస్తున్నటువంటి పరిస్థితి తప్పలేదు. ఏం చేయలేనటువంటి స్థితి వస్తుంది, ఏమి కదలలేనటువంటి స్థితి, ఏం చేయలేనటువంటి దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాడు. సుందరకాండ చదివినప్పుడు ఆయన ఉండే కష్టాలు పెద్ద కష్టాలు కాబట్టి ముందు హోమియోపతి మందులా పనిచేస్తుంది, అంటే ఆయన మనకు కూడా కష్టాలు అయిన కష్టాలతో పాటు ఆయన కంపేర్ చేస్తారు. తర్వాత మెల్లిగా ట్రాన్స్ఫార్మ్ అయి బయటపడ్డా ఉంటుంది. అందులో ఒక చక్కనైనటువంటి మంత్రం ఉంటుంది, ఎస్య వానర సింహస్య ప్రమాణస్య సాగరం కక్షాంతరగతో వాయు జీవోదయవగర్జితని. మామూలుగా సాటర్న్ మార్స్ రిఫ్లెక్షన్ కానీ ఎవరైనా ఉండేటటువంటి చాలా కష్టాలు పడుతూ ఉంటే మంత్రం ఏమంటారు అందులో రామాయణ వాల్మీకి రామాయణంలో చేసి నేను చాలా మందికి ఇస్తానది. 41 డేస్ ఇవ్వాలి రా కష్టం కొంచెం పోతుంది, అది ఎందులో ఎందులో పోతుందంటే నేను చెప్పలేను, లోపల ఉండేటటువంటి నారాలో మార్పు వస్తుంది. మనం తప్పు అయినటువంటి క్వాలిటీ ఉండేటప్పుడు మన ఆరాలో నెగిటివ్ టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఉంటుంది, స్పాట్స్ అవి ఉంటాయి. బాగా దుఃఖమైనటువంటి చెత్త అయినటువంటి ఆరో ఉండేటువంటి మనకు రాగానికి స్పేస్, మన ఫ్రెండే చదవలు బట్టి ఉన్నా సరే ఒకరోజు వడుస్తూ విసిపేస్, అంటే వాడు లోపల ఏదో తేడా ఉందన్నమాట. విసుకోకూడదు ఆ టైంలో, కూర్చోబెట్టి పూజలో కూర్చోబెట్టి లేకపోతే ఏదో మంచిది ఏదో చేసి లేకపోతే తయారు తిగట్టి మంత్రం ఇచ్చి వాడిని పేస్తే మరి 2-3 డేస్లో సెట్ అయిపోతాం. అది కానీ వదిలేస్తే ఎలాగ నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఎలాగ సింక్ అయిపోయి ఎలాగ జీవితాన్ని దుర్భరం చేసుకోవాలి. సో బ్యాడ్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ బ్రాట్ బై అవుట్ సైడ్, బ్రాట్ బై హౌసెస్. ప్రాబ్లం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఫిజికల్ పెయిన్లో ఉండదు, ఇట్స్ ఓన్లీ మెంటల్ మెష్ విచ్ యూ హౌ మెస్డ్ అప్ యువర్ సెల్ఫ్. యూ నో హౌ టు అంటే ఇది నాట్స్ స్లోగా నాట్స్ కానీ చేయగలిగితే మీ ఆరా క్లియర్ అయిపోను కదా, చుట్టూ అంతా కలిసి వస్తుంది. మానవుడు పశు అనే పేరుతో పిలుస్తాడు, పాశముల చేత బంధింపబడి ఉంటాడు. ముఖ్యమైనటువంటి పాశములు జ్యోతిష సంప్రదాయం ప్రకారం 12 పాశములు ఉంటాయి. ఒక గుంజకి 12 తాళ్ళతో ఒక ఆవుని దాన్ని కడితే ఎలా ఉంటుందో అలాగే ఈ 12 పాశములతో జీవితంలోకి వస్తాడు. ఇవి ఈ 12 పాశముల నుంచి వెలువడడం కోసం ఇవి ఇచ్చింది మనం, మొట్టమొదటిగా మనం నేర్చుకోవటం కూడా విద్య కోసం వాటి కోసమే నేర్చుకుంటాం మనం. ఈషణం అని అంటారు, ఈషణ త్రయములు ముఖ్యమైనటువంటి త్రయములు, ఈషణ త్రయం అని చెప్తారు. కానీ దీంట్లో 12 ఈషణములు ఉంటాయి. మామూలుగా భారతాది భాగవత పురాణముల ప్రకారం ఈషణ పుత్రేషణ ధరేషణ ధనేషణ అనేటువంటి ఈషణ త్రయం చెప్తారు.
అంటే భార్య యందు ఉండేటటువంటి వ్యామోహము, పుత్రుడి యందు ఉండేటటువంటి వ్యామోహము, ధనము నందు ఉండేటటువంటి వ్యామోహము, ఈ మూడు చిత్తలోకంలోనికి లగేస్తూ ఉంటాయి. అది లేనప్పుడు, అది పోయినప్పుడు దుఃఖం అధికం రావటం, దాని నుంచి బాధపడటం అనేటువంటి సామాన్య మానవుడు జరుగుతుంది. కానీ మన సంప్రదాయం ప్రకారం వాసుదేవుడు అయినటువంటి 12 అక్షరములు కలిగినటువంటి ఏ వాసుదేవుడు అయితే ఓం నమో భగవతే వాసుదేవ అనేటువంటి మంత్రంతో మనం ఉపాసించేటటువంటి జ్యోతిష్ చక్రం ఏదైతే ఉంటుందో, ఒక్కొక్క మంత్రమునకు జ్యోతిష్ చక్రం ఒక్కొక్క రకమైనటువంటి విభాగం ఉంటుంది, దాని ధ్యానం అని ఉంటుంది. మనం ఇప్పుడు ధ్యానం చేసేటటువంటిది సర్వ జీవరాశులు ఎందు వసిస్తూ ఉండేటటువంటి దేవుడు ఎవరైతే ఉంటాడో ఆయన దగ్గర చేరటానికి మనం చేసేటువంటి ప్రయత్నంలో బంధముల నుంచి విముక్తి పొందడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవటానికి కారణం కూడా ముఖ్యమైన కారణం అది. ప్రిడిక్షన్స్ ఇవన్నీ వస్తే వెంట్రుకలు చెప్పవచ్చు, పెద్ద విషయం కాదు. ప్రిడిక్షన్స్ చెప్పడం అనేటటువంటిది నా దగ్గర 40 రకములైనటువంటి విద్యలు ఉన్నాయి ప్రిడిక్షన్స్ చెప్పడానికి. ఏ ఒక్కదాంతోనైనా సరే, ఏమీ రాకపోయినా సరే చెప్పించేటటువంటి సమర్థత మీకు తీసుకురాగలను. దాని గురించి మీరు వరి ఒక 2-3 క్లాసుల్లో కావాలంటే ఈ 40 ఏదో ఒక సిస్టమ్ వల్ల ప్రిడిక్షన్ చెప్పడం అనేటువంటిది చాలా తుక్కు అయినటువంటి చాలా చిన్నదైనటువంటి ప్రయోజనం జ్యోతిష్ శాస్త్రంలో లీస్ట్ అన్నమాట. ఆధ్యాత్మిక సుసంపన్నత అవటం, భగవంతుని దగ్గరికి చేరటం, మనకు ఉండేటువంటి బంధాల నుంచి విముక్తి చెందటం, భగవన్మయం అవటం అనేటటువంటి దానికోసం ఈ శాస్త్రాన్ని ఉద్దేశిస్తాయి. ఏ శాస్త్రమైనా సరే అన్నమయ్యన్నట్టుగా శ్రీపతి చేరనటువంటి చదువులన్నీ కూడా అవి ఎందుకు పనికిరానటువంటి వెంటనే ఏ చదువు చదివినా సరే ప్రహ్లాదుని చెప్పిన చదువుల్లో వల్ల సారము ఎలా చదివితే చదువు ఏదైనా సరే భగవంతుడి దగ్గర తీసుకెళ్ళనటువంటి చదువు ఏదైతే ఉంటుందో, ఆనందాన్ని తీసుకురాలేనటువంటి చదువు ఏదైతే ఉంటుందో, తన చుట్టుపక్కల ఉండేటటువంటి సుఖపట్టలేనటువంటి చదువు ఏదైతే ఉంటుందో, సమర్థత లేకుండా ఉండి జీవితాన్ని గడిపేటటువంటి చదువు ఏదైతే ఉంటుందో, ఈ చదువు చదివేటటువంటి వాడు ఈ వేద విద్యించి కూడా సమర్థుడై ఉండాలి. స్పిరిచువలిజం ఇస్ ఆర్ నెగిటివ్ ప్యాసివిజం కాదు. రాముడు కృష్ణుడు వెరీ యాక్టివ్ నేర్చుకున్నట్టు. అర్జునుడు వాడు యుద్ధాన్ని ఫైట్ చేశాడు, వాడు భగవద్గీత అంతా చదువుకున్న తర్వాత అయినా యుద్ధం చేశాడు అర్జునుడు వాడు. అంచేత ఇది నెగిటివ్నెస్ పోవదంటే మనలో ఉండేటువంటి అక్కలేనటువంటివన్నీ తీసేసి కావాల్సినటువంటి దానిని పెంపొందించుకుని భగవంతుడి వైపు ఉన్ముఖం అవ్వాలి. దీనికి అడ్డుగా ఉండేటువంటి పాశములు ముఖ్యమైనటువంటి 12 ఉంటాయి. వీటినే 12 భావములు అనే పేరుతో పిలుస్తాం. వెస్ట్రన్ అస్ట్రాలజీల వాళ్ళు ఇంగ్లీష్ లో హౌసెస్ అనే పేరుతో పిలుస్తారు. అంటే 12 హౌసెస్ లో హౌస్ అయిపోయి ఉంటాం అనమాట, అరెస్ట్ అయిపోయి ఉంటాం మనం. మీ అందరికీ ఎలాగా మీ జాతకాలు వేసుకుని అన్ని రెడీగా మీ దగ్గర ఉన్నారు కాబట్టి, కావాలంటే మీ జాతకాలు మీరు రిఫర్ చేసుకోవచ్చు. పొద్దున్న నేర్పారు కాబట్టి మీ జాతకాలన్నీ మీ దగ్గర చూసుకోమని మనకు చెప్పాం కాబట్టి వాటిని కావాలంటే చూసుకోవచ్చు. లేకపోతే తర్వాత 15 రోజులు 2 రోజులు నెక్స్ట్ వీక్ మళ్ళీ చూడడానికి మీరు అంటే మళ్ళీ నెక్స్ట్ సండేవే నేర్పుతారా నేర్పించడానికి. వాళ్ళు ఎవరైనా రాలేనటువంటి వాళ్ళు, పొద్దున్న రావడానికి టైం లేనటువంటి వాళ్ళు నెక్స్ట్ సండే వాళ్ళు వస్తే మళ్ళీ సండే నేర్పిస్తారు. 8 నుంచి 9 వరకు పిల్లలకి క్లాస్ జరుగుతుంది. ఉపనిషత్తులో కథలు చెప్తాం, శ్రీశోక్తులు చెప్తున్నాం, బాల శిక్షలో కొన్ని చెప్తున్నాం. పెద్దలు కూడా చాలా మందికి అవి తెలియదు అనేటువంటి వాళ్ళు నాకు అర్థమైపోయింది. పిల్లలు లాంటి పెద్దలు కూడా వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. 8:30 to 9 షార్ప్ గా ఇవాళ స్టార్ట్ చేస్తాం, ఒక 30 నిమిషాలు చెప్తాం. అయిన తర్వాత సంవత్సరం గారు ఇలాంటి పెద్దలంతా వస్తారు. వీళ్ళు మీరు కావాలంటే చాలా బిజీగా ఉంటారు, అయినా కోసం మీకోసం ఆ రోజు ఏమైనా చాట్లు వేయటం అలాగనేటువంటి వెళ్తారు. ప్రతి సండే మీరు రావచ్చు, 9 నుంచి 12 వరకు మీకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో ఆ టైంలో వచ్చి. కానీ మనం వెళ్ళిపోతున్నాం, మనం లోపలికి వెళ్తున్నాం. ఒకవేళ మీ చాట్ కానీ లేకపోతే ఒకనే నోట్స్ అంతా రాసుకుంటే తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు పుస్తకాల్లో పెట్టడం. ఈ 12 భావముల యొక్క సంకర్షణ ఎలాగుంటుందంటే లోపల జీవి అనేటటువంటి వాడు ఇంద్రియములతో మాత్రమే బయట వర్తించగలడు. లోపల నుంచి మనం బయటికి వెళ్లాలన్నా, బయటనున్న విషయం మనకు కావాలన్నా, లోపలకున్నా తీసుకోవాలన్నా సరే ఈ రెండు విషయములకు ఆబ్జెక్టివ్ వరల్డ్ లోకి మనం వెళ్లాలన్నా సబ్జెక్టివ్ వరల్డ్ లోకి వెళ్లాలన్నా ఆబ్జెక్టివ్ వరల్డ్ తో ఉండేటానితో కాంటాక్ట్ ఓన్లీ ఇంద్రియముల ద్వారా మాత్రమే జరుగుతుంది. మనకి పురుషులైనటువంటి వాళ్ళు ఎవరు వరకు అతీంద్రియులైనటువంటి శక్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వీటి యొక్క అవసరం ఉండలేదు. మిమ్మల్ని అందరినీ ఈ 2 నెలలు అతీంద్రియులు చేయడానికి ప్రయత్నం చేస్తాం, అంటే మార్గం ఇస్తాం. కొంతమంది అయిపోవచ్చు ఆల్రెడీ సాధన చేస్తుండే, కను ద్వారా చూసినటువంటి తెలుసుకోగలుగుతాం, సరైనది తెలుసుకోగలుగుతాం,
చీ ద్వారా వినదాల ద్వారా ప్రపంచంలో బయట ఉండేదో తెలుసుకుంటాం, వాసన ద్వారా తెలుసుకుంటాం కొంపకొడుతున్నా మంచి వాసన వస్తుంది, రుచి ద్వారా తెలుసుకుంటాం స్పర్శ ద్వారా తెలుసుకుంటాం. ఈ ఐదు ఇంద్రియం యొక్క ప్రవృత్తులై ఉంటాయి. వీటిని ఐదింటిని జ్ఞానేంద్రియములు అనే పేరుతో పిలుస్తాం. ఇవి కాక కర్మేంద్రియములు అనేటువంటి ఐదు ఉంటాయి. ఇవి మన కర్మలు చేసి పెడుతూ ఉంటాయి. రెండు చేతులు, కాళ్ళు, రహస్యావయములు, మల విసర్జనావయములు, ఇవి కర్మేంద్రియములు అనే పేరుతో ఐదు ఉంటాయి. కర్మేంద్రియంతో లోకో మోషన్ అండ్ యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ మనం దాంతో చేస్తూ ఉంటాం. మామూలుగా ఎక్కడ కూర్చుంటే ఇష్టం లేకపోయినా వాటితో పనిచేస్తుంటాం. జ్ఞానేంద్రియములు ఏం చేస్తుంటాయంటే మొట్టమొదటి సాధకుడుగా ఉండేటప్పుడు చిన్న చిన్న స్టేజ్లో ఉండేటప్పుడు మా సాధన మొదలుపెట్టేటప్పుడు బాహ్యమైనటువంటి ప్రపంచంతో మనకు ఉండేటటువంటి కనెక్షన్ అంతా కూడా ఇంద్రియములు స్టిమ్యులేట్ చేస్తాయి. నేను ఇందాక చెప్పినటువంటి కళ్ళతో చూసినటువంటి దాని వల్ల కానీ, చూసినటువంటి మంచిదైనప్పుడు ఇంటరాక్ట్ అయిపోయి దాని వల్ల కూడా కానీ, విందాని వల్ల రియాక్ట్ అవటం కానీ, వాసన వల్ల రియాక్ట్ అవడం కానీ, రుచి వల్ల రియాక్ట్ అవడం కానీ, స్పర్శ వల్ల రియాక్ట్ అవడం కానీ ఉంటుంది. ఇంకోనాడు కొంచెం అదురుతూ ఉంటుంది. మొట్టమొదటి దాంతోనే తెలుసుకుంటారు సమస్తం. ఈ తెలుసుకునేటటువంటి దానికి ఆ పైన కనిపించేటటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది మనల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. మ్యాన్ ఈజ్ స్టిల్ ఎన్ యానిమల్ నేచర్. జంతువు మానవుడుగా ఉండేటటువంటి సమయంలో ఏమిటవుతుందంటే పైన ఉండేటటువంటివే మనం అట్రాక్ట్ చేస్తాం, దానివల్లే స్టిమ్యులేట్ అయ్యి దాంట్లోనే యాక్షన్లోకి వస్తాం. అంతవరకు యాక్షన్లోకి రావు. ఎర్లీ స్టేజ్ కొన్నాళ్ళు కొన్ని జన్మలైన తర్వాత ఇవేమిటి బయట ఉండే బాహ్య వస్తువులను అట్రాక్ట్ చేస్తున్నాయంటే మనం అనుకున్నట్టుగా అవి ఉండాలి తప్ప అవి వాడి మిమ్మల్ని స్టిమ్యులేట్ చేసి కన్ఫ్యూజ్ చేయటమే అనేటటువంటి బుద్ధి ఒక రోజు ఏదో జన్మలో ఒక రోజు బాహ్య సన్నికర్ష అయిపోతుంది. అయిపోయిన తర్వాత అంతరమైనటువంటి సంస్కారములు ఏవైతే ఉంటాయో అవి పనిచేయడం మొదలగడం. అంటే పూర్వజన్మ నుంచి మనం తీసుకొచ్చేటటువంటి వాసనలు అంటారు. అంటే మంచి పనులు చేస్తే మంచి వాసన వస్తాయి, చెడ్డ పనులు చేస్తే చెడ్డ వాసన వస్తాయి. ఈ వాసనల ద్వారా మనం ఏం చేస్తామంటే బాహ్య ప్రపంచంలోకి మనం వ్యక్తం అవడం మొదలవుతుంది. క్లియర్ అయింది? నేను ఎస్టాబ్లిష్ చేస్తా ఉంది. మొట్టమొదటి కాలంలో మీకు ఏం చేస్తారంటే మీరు ఏదైనా పని స్టిమ్యులేట్ చేస్తున్నారంటే స్టిమ్యులేషన్లోకి వెళ్తున్నారంటే ఐదింద్రియములు బయట వ్యక్తం అవుతున్న ద్వారా స్టిమ్యులేట్ అవుతారు. రా పని చేయాలంటే చేయటం, కనిపించే బాగుంటే దాని వైపు వెళ్ళటం, రుచిగా ఉంటే దాన్ని తినటం వేరు చేస్తున్నాం. కొన్నాళ్ళు అయిన తర్వాత మన హెల్త్కి ఏది మంచిదో చూసుకుని దాన్ని రుచిగా చేసుకుని ఎంత తినాలని తినడం అనేది కొన్ని జన్మలు ఫుడ్ అట్రాక్ట్ చేయడం వాళ్ళకి చీ మాత్రం ఫుడ్ తింటే సరిపోతుంది. అది తినేది మన బ్రష్డ్ ఫుడ్ తింటాడు వాడు, మళ్ళీ కొంచెంగా చూసుకుంటాడు, హెల్దీగా ఉండేటట్టు చేసి తింటాడు. ఏది పడితే తింటాం అనే దాని మీద వ్యామోహం తగ్గడం మొదలుపెడుతుంది. చూసినటువంటి ప్రతి దాని మీద అట్రాక్ట్ అయిపోయి దాని మీదకి అట్రాక్ట్ అయిపోవటం అనేటువంటి తగ్గడం మొదలుపెడుతుంది. ఏం చూడదలుచుకున్నావు? భగవంతుడి ఫోటో నచ్చినటువంటిదో మంచిదేదో చూడడానికి కన్ను మనం చెప్పినట్టు వినడానికి కొన్నాళ్ళు అయిన తర్వాత వినడం. అంతవరకు చూసిన దానికోసం ఇది చూస్తే బాగుంటుందని మంచి సినిమా చెత్తదైనా సరే ఎంతెందుకు చెత్తగా ఉందో అని చూడడం కోసం మనం చెప్తా. డెబ్బై సినిమా బాగులేదని అంటే ఎందుకు వెళ్ళేవరు అంటే ఎందుకు బాగులేదో చూడడానికి వెళ్ళారంటారు. అలాంటివన్నీ పోతాయి. తర్వాత మంచిదైనట్టు 10 మంది చెప్పిన తర్వాత సినిమా వెళ్ళడం తప్పు కాదు. స్పిరిచువలిజం రామాగారి సినిమా తప్పు అనే లేదు. సినిమా తీసినటువంటి వాళ్ళు మహానుభావులు అయినటువంటి వాళ్ళు ఉంటారు. టెన్ కమాండ్మెంట్స్, సీతారామ కళ్యాణము, ఇటువంటి మంచి మంచి సినిమాలు ఉంటాయి. దాంట్లో మాయాబజార్, మాయాబజార్ అనే సినిమా సుమారుగా నేను 100-120 సార్లు 80 సార్లు చూశాను. తప్పలేదు. గురుగారు ఉండేటప్పుడు మాయాబజార్ ఊర్లో సినిమా వస్తుంది. గురుగారు నేను కలిసి 40 మంది కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ రోజు కృష్ణు యొక్క తత్వం సమస్తము అందులో ఎలా ఉండాలనేది అలా తీసేయడం బాగుంటుంది ఆ సినిమా. వాటి వల్ల ఏంటవుతుందంటే మార్పు మనలో వస్తుంది. డెఫినెట్ గా మంచి సినిమా చూసినప్పుడు మార్పు వస్తుంది. మమ్మడివరం బాలయ్య గారు ఏ సినిమా చూసారు? భక్తబోధన చూశారు. చూసిన తర్వాత సమాధానం గడిపారు. ఆయన ఏమిటి చేశారు అంటే మళ్ళీ జడివాళ్ళకి తెలియదు. ఆయన ఏం చేశాడు అంటే ఆయనకి ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. మాట్లాడకుండా ఏమిటి తపస్సు చేశాడు అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ సినిమా మనం చూసాం. ఆ సినిమా యాక్ట్ చేసిన ఆయన అయ్యింది. తర్వాత హోప్లెస్లో జీవిత చరిత్ర కానీ తెలిస్తే చాలా హోప్లెస్ గా బతికాడు. లాస్ట్ స్టేజ్ అంటే ఫాలో అయిపోయాయి, మోరల్ గా ఫాలో అయిపోయాయి. అంచేత ఎక్కడ ఏ స్టిమ్యులేట్ చేస్తున్నాం అని తెలియదు అన్నాడు.
నేను సినిమా తప్ప నేను ఉండదు అన్నాడు. ఏ పుస్తకం చెన్నైన పుస్తకం ఉండదు. దర్ ఆర్ నో బుక్స్ విచ్ ఆర్ బ్యాడ్ బుక్స్, దర్ మే బి బ్యాడ్ రాంగ్లీ రిటర్న్ బుక్స్, బ్యాడ్లీ రిటర్న్ బుక్స్ ఉన్నాడు వాడు. ఎవర్సన్ పుస్తకాలు చెడ్డ పుస్తకాలు ఉండవు, చెడ్డగా రాసిన పుస్తకాలు ఉంటాయి. అలాగే చెడ్డ మనుషులు ఉండరు, చెడ్డగా బిహేవ్ చేసే మనుషులు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి, దర్ ఇస్ నో పర్సన్ హూ ఈస్ ఎ బ్యాడ్ పర్సన్, బ్యాడ్లీ బిహేవ్డ్ పర్సన్ ఉంటారు. ఆ బ్యాడ్లీ బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి కానీ మనం గుర్తుపెట్టుకుంటే అది నారాయణ యొక్క తత్వం అనే వాసుదేవుని తత్వం కానీ గుర్తుంటే మనిషిని డిస్లైక్ చేయక్కర్లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే పాయింట్, ఏ మనిషిని మనకు పరిచయం అయినా సరే రెండు క్వాలిటీస్ కలగా పొలంగా ఉంటాయి. ఎవరు మంచిగా ఉండడండి, కొంతవరకు మంచితనం ఉండదు అన్నాడు. హ్యాపీగా ఉండడం, వాళ్ళ ఆవిడ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయడం, లేకపోతే వాళ్ళ కొడుకుని హ్యాపీగా ఉంచడానికి ఏదో మంచి పని చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఏదో మంచితనం ఉంటుంది, దాంతోనే మనకు కాంటాక్ట్. వాడు ఏదో బ్యాడ్ పని చేస్తున్నాడు, దాని మీద మన టేస్ట్ బట్టి వాడి వైపు అట్రాక్ట్ అవుతాం. వాళ్ళలో బ్యాడ్ మనం చూడదలుచుకున్నామంటే మనలో సీడ్ బ్యాడ్ అని లెక్క. ఇట్ ఇస్ అవర్ టేస్ట్, దట్స్ వాట్ వై, దట్స్ వాట్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ అదర్ పర్సన్. ఇంద్రియములలో లివ్ చేసేటటువంటి వాడు, ఇంద్రియార్థముల కోసం లివ్ చేసేటటువంటి వాడు, ఆతుల వాళ్ళు ఉండే తప్పులు, ఆతుల ఉండే దుర్గుణములు, ఇవి వీటి మీద ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. ఇంద్రియములు స్వాధీనంలోకి తెచ్చుకున్నట్టు కొద్ది రేపొద్దున మీకు స్వాధీనంలోకి వచ్చేస్తాయి. ఇవన్నీ తెలుస్తుంటాయి. వచ్చిన కొద్ది ఏంటవుతుంది, ఆతుల వాళ్ళు మంచిని చూడడం మొదలు పెడతారు. ఎనిమిది సార్ చెప్పింది శ్రీకృష్ణుడు బొమ్మ ఒక కర్రలోంచి చెక్కి తీసుకొచ్చి చూసి ఎంత బాగుందో బొమ్మ, ఎంత బాగా చెక్కేయడం అని అంటే ఆవిడ చెప్పింది. అంటే మహాత్ములు చెప్పేటువంటి వర్డ్స్, కర్ర ఉంది అందులో శ్రీకృష్ణుడు ఉన్నాడు, అక్కడ నేను తీసిస్తే శ్రీకృష్ణుడు అయ్యాడు. జాబ్ చేసుకోవచ్చు అని చెప్పింది. మనలో అందరూ మంచివాళ్ళు ఉంటారు, అక్కడ నేను తీసేయాలి, తీసేస్తే అందరూ వెలుగులే అన్నాడు, అందరూ నైస్ గా ఉంటారు. ఆతుల వాళ్ళలో కూడా వెలుగులోకి రావడానికి మనకు కావాల్సిన ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలు చాలా ముచ్చటగా పువ్వులుగా ఉంటారు. మన యొక్క అక్కర్లేనటువంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళ మీద నెత్తి మీద ఎక్కించి వాళ్ళని పిల్లలు పాడు చేస్తారు. ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చిన తర్వాత సత్యములే చెప్ప చదవాలను ధర్మం చెరా అని చెప్పిస్తారు అన్నమాట. కింద పైన పాఠం చెప్తా, కింద కింద ఫోన్ వచ్చిందో నేను లేనురా అని చెప్పమంట. ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. అంటే కొన్నిసార్లు సత్యం కొన్నిసార్లు అబద్ధం చెప్పాలని చెప్పి మన నాన్న జేబు నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత అది ఇది చెప్పినా పర్వాలేదని అప్పుడు అసత్యం చెప్తారు. అంటే మనమే నేర్పిస్తాం. అంతే కదా, అంటే అవతల వాళ్ళలో మంచి రావాలంటే ముందు మంచిగా మనం ఉండాలి. అసలు మంచిగా మనం ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతామో అవతల వాళ్ళలో మంచిగా కనిపించడం మొదలు పెడతాం. నా దగ్గరకు వచ్చి వాడేలాగండి వీడిలాగండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకు టైం లేదని చెప్తాను, క్షమించేయండి, నాకు ఏదైనా రాముడు గురించో కృష్ణుడి గురించో చెప్పడం వింటాను, అలవాడు దొమ్మడం వీదొమ్మడం ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది. నాకు మొట్టమొదటి తిరిగి అమాయకంగా వినేవాడు. ఆ తర్వాత తెలిసింది మనం వినక్కర్లేదు, వాడి గురించి వీడి గురించి కాబట్టి మనం వినక్కర్లేదని తర్వాత తెలిసింది. అందుకని మంచి విషయాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, వేదాలు ఉంటాయి, చదువుకోవాలి, టైం స్పెండ్ చేసుకోవచ్చు, మంచి టైం ఉంటుంది. అదే చదువుకుందామని పుస్తకం తెలుస్తాను అన్నమాట, ఇది చాలా బాగుందండి అని తెలగానే వెళ్ళిపోతాడు. వీడు ఎందుకు ఉపనిషత్తు చెప్తారు కాబట్టి ఎందుకు వచ్చాం అనుకో, ఎవరొచ్చినా సరే డిక్టేషన్ ఏదో చెప్పడం, లేదా మంచి పుస్తకం తీసి మాస్టర్ పుస్తకం తీసి రావడం మొదలు పెడితే టేస్ట్ ఉన్నవాడైతే గంటలు కూర్చుంటాడు, లేనివాడు వెంటనే వెళ్తాడు, మాస్టర్ ఇప్పుడు పని వస్తానంటే గుడ్ చెప్పా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా ఎప్పుడైతే తన ఎందు తన సామెత్వం వస్తుందో లోపల ఉండే సంస్కారాలు తనని తీసుకొస్తాయి. కోరికలు అంబిషన్స్ ఇంకా గుడ్లేవో అన్ని ఉంటాయి, బోర్డు ఉంటాయి, మనకి అంబిషన్స్ ఉంటాయి, తప్పే లేదు. అంటే ఐ హావ్ లాట్ ఆఫ్ అంబిషన్స్ అంటే ఏంటి, ఈ జీడేసుకోలేదు లెక్క. అంబిషన్ ఈజ్ యాక్షన్ పోస్ట్ పోన్ అన్నాడు జీడికిష్టం అవుతాయి. చాలా అంబిషన్స్ అండి ఉన్నాయంటే ఏం జీడేసుకోవడం లేదు, సోమేరు వెళ్ళడం లెక్క. నాకు కరెక్ట్ పర్సన్ అయితే చేస్తాడు పని, చేద్దాం అనుకోడు. సో చేద్దాం చాలా నేను ఈ ప్రపంచంలో ఉద్ధరించాలి అనుకుంటున్నానండి అని అనుకుంటాడు. అంటే ఈ జన్మ చేయలేడు, చేసేవాడు ఆ దొరికినటువంటి తనకి భగవంతుడు ఇచ్చిన గాడు చేతులతో ఆ చిన్న పని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వాడు, వాడి ముక్తి మార్గం వాడికి దొరికేస్తుంది. వీడంతా ఆలోచిస్తూ ఉంటాడు, అన్ని పుస్తకాలు చదువుతూ ఉంటాడు, చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు, జీవితాంతంలో రీసెర్చ్ బాగా చేస్తాడు. అమ్మవారి మంత్రాలు ఏమో ఉన్నాయి, నాకు తెలుసు, ఒక 10 మంది గురువుల దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఏ మంత్రాలు ఉన్నాయి, వీడి దగ్గర ఏ మంత్రాలు ఉన్నాయి, మొత్తం రీసెర్చ్ అంతా అయిపోతుంది. అయిపోయి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మంత్రాల గురించి ఇంకా రీసెర్చ్లో ఉంటాడు. ఈలోగా ఎవడో తెలియనటువంటి నాలాంటి వాడు ఎవడో ఉంటాడు, ఏదో మంత్రం ఏదో గురువు ఇచ్చేయడం కొట్టుకుని అది చేసుకుంటాడు, వీడికి అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది, వాడికేమో ఇంకా రీసెర్చ్లో ఉంటాడు.
అంటే ఇవన్నీ బోల్డ్ అని లోపల మనకి అంబిషన్స్ ఇవన్నీ కూడా డ్రైవ్ చేస్తాయి, దే డ్రైవ్ అస్ ఇన్ టు యాక్షన్. ఈ యాక్షన్ డ్రైవ్ చేస్తుండేటప్పుడు మాస్టర్ సివి గారు లాంటి వారి కానీ ఈకే గారి కానీ పాదాలు కానీ దొరికితే వారు చెప్పినటువంటి ధ్యానాలు చేయడం కానీ మొదలు పెడితే ఆ మార్గంలో వెళ్తే మీకు వచ్చేటువంటి లోపల నుంచి ఏవైతే ఆలోచనలు వస్తూ ఉంటాయో ఆలోచనలు అలా భస్మం అవ్వడం మొదలు పెడుతుంది. సేవ యస్ చేయాలి మినిమం. యాక్షన్ ఈజ్ నైదర్ పోస్ట్ పోన్ ఆర్ పంచ్ బట్ కెన్ బి న్యూట్రలైజ్డ్. మీ మనసుకు వచ్చే ఆలోచన ఆగ దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే న్యూట్రలైజ్ డోంట్ బ్రింగ్ ఇట్ ఇంటూ ఫిజికల్ యాక్షన్. ఆలోచన అలా చూస్తుండేటప్పుడు వచ్చేటటువంటి దాన్ని అలౌ చేయొచ్చు, అలా చూస్తుంటే న్యూట్రలైజ్ అయిపోతుంది. మాస్టర్ గారు ప్రేయర్ మొట్టమొదటిలో చేసేటప్పుడు మాస్టర్ సివి నమస్కారం అంటారు, అక్కడ ముసలి ఏం చేయాలి, నేను చేయగలను, నువ్వు ఏదైనా చేస్తే నేను ఎందుకు రాను, మరి కుళ్ళు కుళ్ళు ఆలోచనలు వస్తాయి రాని, దరిద్రమైన ఆలోచన రాని వచ్చిన తర్వాత ఏం చేయాలి, చూస్తూ ఉండే ఆలోచన. చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు మనసు ఉందని ఇది ఆలోచన చేస్తున్నా ఎక్కడోక్కడో తిరిగిందని మళ్ళీ ఎంత దూరం వెళ్తుంది కుక్క ఇంటి కుక్క, ఎంత బయటికి వెళ్ళినా మళ్ళీ కొంచెం ఇంకేమైనా రాత్రి భోజనం టైంకి వచ్చేస్తుంది అన్నాడు. అలా వెనక్కి తిరిగి వచ్చేస్తున్న మనసు ఓహో ఈ మనసు తర్వాత అలా మనసు లోపలికి పెంచేపే లోపల మాస్టర్ గారు ఉండడం నిలబెడతారు. కావలసినప్పుడు మనసు తీసుకుని బయట కారు బయటికి తీసుకెళ్లి ఏదైనా పని మీద వెళ్ళి మళ్ళీ కారు లోపల పెట్టేసినట్టు మనసు తీసుకుని బయటికి లోపల పెట్టి ఉపయోగిస్తూ ఉంటారు. అదే శివలింగం అనేటువంటి పేరుతో కూడా మనం చెప్పే మనం. దానికి ముందు మనం 12 భావాలతో కొట్టుకుంటూ ఉంటాం. ఈ భావాలలో అన్ని భావాలు ఒకసారి పనిచేయాలి. కొన్ని భావాలు చాలా సీరియస్ గా ఉంటాయి జీవితం నందు, అంటే ఏ భావంలో ఏదో ఎక్కువ గ్రహములు ఉన్నాయో పవర్ఫుల్ గా గ్రహములు ఉన్నాయో ఆ భావములకు సంబంధించినటువంటి ఆ జీవితం తప్పనిసరిగా పూర్వజన్మ కర్మ వల్ల తప్పనిసరిగా వాటిని అడిగిన అవ్వదు. కొన్ని భావాలు అంతగా పనిచేయవు, అంటే పనిచేయాలంటే వాటికి సంబంధించిన వర్క్ ఆ జన్మలో లేదని లెక్క. అవేవైతే ఉండవో వాటిని పట్టించుకోకుండా ఏవైతే భావంలో గ్రహములు ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటాయో ఆ వాటికి సంబంధించిన పని చేస్తాం అన్నమాట. ఇలా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది ఉత్తి జన్మ అవుతుంది. పునరభి జన్మం పునరభి మరణం నగినే రక్షత డుకృణకరణి అన్నాడు. యుద్ధ శాస్త్రాలు ఇచ్చిన డుకృణకరణి అంటే వ్యాకరణ శాస్త్రం రావలేదు. భజగోవిందం భజగోవిందం భజరే మూలమతే అన్నాడు. ఆఖరికి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి, ఏదో ఒక దాంట్లో ఇరుక్కున్నంతసేపు మిగతా అన్ని అది సతాయిస్తాం. మనం దేని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద పే చేస్తుంటాం, అది మన దూరం పెట్టండి. దాని మీద వ్యామోహం పోయి దాని ఎలా నన్ను చూస్తాడా లేదా వాడి భావం కరెక్ట్ భార్య ఉంది, వాడి భార్య ఎవరికి, మీకు భార్య. భార్య అనేటువంటి వస్తువు అందులో కానీ ఎనాటమిక్ థియేటర్లో కానీ తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ గిస్ట్ చేస్తే భార్య గిరిగా ఉండదు, నీకు భార్య. భార్య అయి ఉంటే అలాగే ఉంటే అందరికీ భార్య ఉంటారు అవదు కదా అన్నాడు. భార్య అనేది నువ్వు ఆపాదించుకునేటువంటి మనస్సు యొక్క వికారం అందులో ఉండేది అంతర్యామ దోంతుడు అంటే కదా, అంతే కదా సార్ అన్నాడు. కొంచెం కామన్ సెన్స్ ఆలోచించండి. నీ భార్య తప్ప భార్య అనే పదార్థం ఏమి ఉండదు, నువ్వు ఆపాదించుకుంటావు. మిత్రువు శత్రువు ఇవన్నీ కూడా భావాలు నువ్వు ఆపాదించుకునే, ఇవన్నీ ఆపాదించుకోవడం తగ్గి వాళ్ళలో భగవంతుడు కనిపించేంత వరకు నేచరు ఇటు కొట్టి అటుకొట్టి ఇటు కొట్టి అటుకొట్టి మనని బాగా కొలిమిలో పెట్టి బంగారాన్ని శుద్ధి ఎలాగైతే చేస్తుందో కొంచెం వేడెక్కించి శుద్ధి కొట్టి ఇట్లా కొట్టి మంచి చక్కగా తయారు చేస్తుంటారు. అవే మనకి జీవితంలో ఉండేటువంటి డిసప్పాయింట్మెంట్స్ కింద సారోస్ కింద దుఃఖముల కింద వాటి కనిపిస్తుంటాయి. మనం ప్రయాణం చేస్తుండేటప్పుడు రైలు ప్రయాణం లాంటిది జీవితం. కొంత ఒక స్టేషన్ వచ్చే కొంతమంది ఎక్కుతారు, నేను బాగున్నారా అంటారు, నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతారు. మనతో పాటు కూడా ఎవరు రారు సార్, టింగ్ 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 అని శ్మశానం రాసి ఉంటుంది సాలుమొదం. ఎవడు ఇంతవరకే వస్తారు, బంధువులంతా తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు అని పంచాయతీ రాసి ఉండేది. సత్యాలు అవన్నీ పుట్టేటప్పుడు ఒకడమే పుడతాం, పోయేటప్పుడు ఒకడమే పుడతాం, ఎవడు కూడా రా ఆయన పోతున్నాడు కాబట్టి ఆయనతో పాటు మనం 50 మంది కూడా ఇవాళ సాక్రిఫైజ్ అయిపోతాం అని ఎవరైనా అవుతారని అవును మాస్టర్ గారు చెప్పింది నాకు ఎప్పుడు చాలా నచ్చింది. ముగ్గురు పైన ఆడుకుంటూ ఉంటారు మేనేజ్ కులడు ఎలా ఆడుకుంటూ తుళ్ళు అని పడిపోతాడు. అయ్యో పిల్లడు పడిపోయింది ఎదురు తల్లిదండ్రులు మెట్లు దిగదు, అయ్యో ఇప్పుడు ఇప్పుడు మన వెనక వాళ్ళు దూకుతారు ఎప్పుడు దొరకదు. అంటే ప్రేమ కిందే లెక్క, మనం అనుకునే ప్రేమ అంతా కూడా వ్యామోహం కింద లెక్క. అక్కడ భగవంతుడు కానీ కనిపించి సాక్రిఫైజ్ చేస్తే మనం వెళ్తాం కాబట్టి ఈ భాష్యములు అనేటటువంటి పన్నెండు మనకి భావములు అంటారు. ఈ భావాలు ఎవరికి లేకుండా ఉండకుండా ఉండదు, ఉంటే ఒకవేళ ఇవన్నీ కానీ న్యూట్రలైజ్ అయిపోయింటే మీరు ఆల్రెడీ యోగుల కింద లెక్క. మనం
చేసే ప్రయత్నం వీటిని యూటిలైజ్ చేయడానికి అనేక రకములైనటువంటి మ్యాజిక్స్ ఇస్తారు ఇందులో ఎస్ట్రాలజీలో. మొట్టమొదట మనం చాలా మనకి 12 రాసు 2 భాగముల యందు ధ్యానం చేయడం అనేటువంటి ఒక ధ్యానం ఇచ్చాను నేను. అది రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. దానివల్ల లోపల ఉండేటటువంటి అక్కర్లేనటువంటివి ఏవైతే ఉంటాయో విడి చక్కగా పనిచేయడం, కోశాలు పనిచేయడం అనేది మరో. ఈ 12 భావములను ఎలాగ డిటర్మిన్ చేస్తారంటే మీరు పుట్టినటువంటి లగ్నమును బట్టి డిటర్మిన్ చేస్తారు. నేను చెప్పుకున్నా లగ్నం అంటే ఏంటి, మీరు పుట్టినప్పుడు తూర్పున ఏదైతే ఉదయిస్తూ ఉన్నారో ఆ ఉదయిస్తూ ఉండేటటువంటి రాశిని మీ యొక్క లగ్నం అంటారు. కొందరికి లగ్నం మేషం అవుతుంది, కొందరికి లగ్నం వృషం అవుతుంది, కొందరికి లగ్నం స్కార్పియో అవుతుంది, కొందరికి కన్య అవుతుంది. ఎవరికైనా వాడు ఆ పుట్టిన టైంని బట్టి ఉంటుంది. అది మనం కరెక్ట్గా అక్యురేట్గా కావాలంటే పంచాంగాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎవరి జాతకం వాళ్ళు వేసుకోవాలి. astro.com అనేటటువంటి దాంట్లో మీకు అంతేనా అదొకటి ఇస్తాడు. మనకి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. కావాలంటే మీకు చేత కాకపోతే వాటిలోకి వెళ్ళిపోతే ఏది వెబ్సైట్ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఏంటో కొత్త టైం ప్లేస్ కానీ ఇచ్చేస్తే అదే పుట్టించేస్తుంది. మీరు కాపీ చేసుకోవచ్చు. సైనా చార్ట్స్ వస్తుంది, ఇరానా చార్ట్స్ వస్తుంది. మనకి చైనా చార్ట్ వేసుకుంటే దాని మీద మనం క్లాసులు చెప్పుకుంటాం. కాబట్టి ఫస్ట్ మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏం చేస్తుంది దానిని తను భావం అనేటువంటి పేరుతో పిలుస్తారు. సంస్కృతిలో మీ పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి అందులో ఉండే గ్రహాలను బట్టి లగ్నం యొక్క అధిపతిని బట్టి మీ ఫిజికల్ బాడీ ఖచ్చితమైన ఉంటుంది. ఈ జీవితం అంత ఆరోగ్యంగా ఉంటుందా, సిక్గా ఉంటుందా? దేహం యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది, హెల్దీగా ఉంటుందా? మొదలగా సమస్తమైనటువంటి శరీరం యొక్క విషయంలో తనుభవాలు తెలుసు. నైసర్గికంగా శుభమైనటువంటి గ్రాములు మూడు ఉంటాయి. ఆల్వేస్ గుడ్ ఇట్ అవి బ్యాడ్ కలుగు చేసినా కొంచెం శుభంగా కలుగు చేస్తారు. జూపిటర్, వీనస్ అండ్ మెర్కురీ ఎప్పుడు కూడా మంచి గ్రాములు అంటారు. పొరపాటుని మీరు పుట్టినప్పుడు కానీ ఈ మూడు గ్రహాల్లో ఒక గ్రహం కానీ మీ లగ్నంలో కానీ ఉంటే జీవితం అంతా సుఖంగా వెళ్ళిపోతుంది. రోగాలు తప్పు ఉంటాయి. ఒకవేళ రోగం వచ్చిన డాక్టర్ ఉంటాడు, 5 నిమిషాల్లో ఏంటంటే ఏ డాక్టర్ దొరుకుతాడు, లేదా 3 డాక్టర్ లేదా తండ్రి డాక్టర్ ఇలా ఏదో పక్కన ఇంటి పక్కన వాళ్ళ డాక్టర్ ఒకటి వచ్చి బాగోలేకపోతే లేకపోతే ఏమిటవుతుందంటే అక్కడెక్కడ ఒంట్లో బాగులేక 10 రోజులతో టైఫాయిడ్తో సఫర్ అయ్యి వాళ్ళు ఎక్కడి నుంచి స్ట్రెచ్చర్ మీద మోసుకొచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయ్యో ఇంత లేట్ అయిపోయారని వాళ్ళు కోసి గీసి ఇవన్నీ అవుతుంది. లగ్నం అందగానే గురుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఉంటే ఆ జీవితము యూజువల్గా ఆరోగ్యవంతమై ఆనందమైన సుఖవంతమై ఉంటుంది. చంద్రుడు స్వక్షేత్రము ఉచ్చయితే బాగుంది. అంటే ఏంటి, కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారికి కానీ వృషభ రాశి లగ్నముగా పుట్టినటువంటి వారికి కానీ లగ్నమునందు కానీ చంద్రుడు ఉంటే బాగుంటుంది. లగ్నము కర్కాటకమైన, లగ్నము వృషభమైన, కర్కాటకం చంద్రుడికి స్వక్షేత్రం, వృషభము ఉచ్చ. కుజుడు, రవి పాపగ్రహాలు అంటారు. అంటే ఏం చేస్తారంటే లగ్నంలో కానీ వెళ్తే అనవసరం హ్యాపీగా ఎందుకు ఉండడం అని ఒక క్వశ్చన్ ఉంటుంది. లగ్నంలో ఈ గ్రహాలు కానీ ఏ ఒక్కటి ఉన్నా రెండు ఉన్నా అదేంటి ఎందుకు సుఖంగా ఉండాలి? అలా కష్టపడిపోతే తప్ప సొల్యూషన్ లేనట్టుగా కంగారు పడిపోయి ఏదో ఒకటి చిన్న డిసాటిస్ఫాక్షన్ తో అలా చూస్తుంది.
వీటితో పాటు అధ్యాయులు కూడా కలుపుకోవచ్చు. ఇది కూడా కొంచెం హ్యాపీగా ఎందుకు ఉండడం అని అనిపిస్తుంది. కొంచెం డీటెయిల్ గా ఒక్కొక్క గ్రంథం గురించి తర్వాత వెళ్దాం. లగ్నంలో యురేనస్ కానీ ఉంటే క్షమించాలి, వాడికి ముడి నిలవదు. ఒక పావుగంట కూర్చోగానే టింగ్ టింగ్ అని లేచి ఇలాగా అటు తిరుగుతుంటాడు, అటు తిరిగి ఇటు తిరిగి సరే నిలబడుతున్నా సరే గంట పాఠం చెప్తున్నప్పుడు కూడా ఇటువంటి తిరిగి పాఠం చెప్పి కొంచెం వాడికి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. హీ వాంట్స్ ఎ చేంజ్, హీ వాంట్స్ ఎ న్యూనెస్. ఎవరి మూమెంట్ హీ వాంట్స్ టు చేంజ్ అన్లెస్ హీ కన్సిస్ యాక్టివిటీ, యురేనస్ వాడికి సరిగ్గా పనిచేయదు. నెప్చూన్ లగ్నం ఉండేటప్పుడు కొంచెం డ్రీమీగా ఉంటారు ఇలా, అంటే ఇక్కడే ఉంటారు కానీ ఇంకెక్కడో ఉంటారు అనమాట. నా క్లాసులకు వచ్చేటవాళ్ళు లగ్నంలో నెప్చూన్ ఉండేవాళ్ళు ఏం చేస్తారు, క్లాస్ చెప్తున్నప్పుడు బాగా నైస్ గా నిద్రపోతుంటారు. ఒకసారి గొరకు కూడా పెడతారు, పక్క వాళ్ళకి వినిపిస్తుంది కూడా, వాడిని లేపి ఏమిట్రా చెప్పామంటే మొత్తం చెప్పిస్తారు, మొత్తం చెప్పిస్తారు. నాకు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు నిద్రపోయి గొరకు కూడా పెడుతుంటారు. పెట్టిన తర్వాత ఏమిటైందంటే వాళ్ళు మొత్తం గుర్తుంటారు. ఈ లోకంలో ఉంటారు, ఆ లోకంలో ఉంటారు, ఇక్కడ కూర్చుంటారు, ఇంకెవరి గురించి ఆలోచిస్తుంటారు. అలాగే తమాషాగా ఉంటుంది లగ్నంలో నేర్చుకుని ఉండేది. ఇంకెవరున్నారు? భౌతిక శరీరంలో పనిచేసేటండి. ఇవే ఏ గ్రహమైనా సరే, ఒకవేళ కుజుడైనా రవైనా శని అయినా సరే, స్వక్షేత్రమునందు కాని వచ్చేయదు కాని ఉంటే ఈ పాపం వర్తిస్తాం వాళ్ళకి. అంటే లగ్నం మేషము కాని వృశ్చికం కానీ అయిందనుకో, లగ్నం మేషము కాని వృశ్చికం కాని అయ్యి అందులో కుజుడు ఉన్నాడు అనుకో, మేషము లగ్నమైనటువంటి వారు వృశ్చికము లగ్నమైనటువంటి వాడు కుజుడు ఉంటే జీతం బాగుంటుంది. ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఒరిజినల్ గా ఉంటుంది. మనం ఖైలీగా ఉండడం ఎందుకు, ఏదైనా పనిచేసి సాధించాలనేటటువంటిది అది మాత్రం ఉంటుంది, కానీ ఈజీగా సాటిస్ఫై అయిపోతుంది, పనిచేస్తూ ఉంటుంది. మార్స్ ఏం చేస్తుంటుంది, డ్రైవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇటు యాక్షన్ డ్రైవ్ చేస్తుంది లగ్నంలో, కానీ మార్స్ ఉంటే ఏం చేస్తుంది, ఇటు డ్రైవ్స్ టు ఇటు యాక్షన్. కానీ ఉండదు అది నేర్చేసుకుందాం, ఇది నేర్చేసుకుందాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఎనర్జీ ఉండదు ఒకసారి, ఎక్కువ డైర్ అయిపోతుంటాం. చేసి మార్స్ కానీ ఈ రెండు స్థానంలో కాక ఇంకే స్థానంలో కానీ ఉంటే ఏమవుతారు, పాత్రలు తగులు తెచ్చుకుని, దెబ్బలాటలు తెచ్చుకుని, పెద్దానికి గిలికెచ్చేయాలి పెట్టుకుని రావుతారు. స్వక్షేత్రం అయితే దాన్ని ఉపయోగించుకుని జీవితంలో బెనిఫిట్ అయి పైకి వస్తుంది. లగ్నమునందు మార్స్ ఉండేటటువంటి వాళ్ళు యూజువల్ గా చాలా ఏజ్ వచ్చేంతవరకు యంగ్గా కనిపిస్తారు. కుమారస్వామి యొక్క గ్రహం మార్స్ అంటే మార్స్కి అధిపతి అయినటువంటి దేవుడు కుమారస్వామి అని చెప్తారు సుబ్రహ్మణ్య స్వామి. లగ్నమునందు కానీ రవి ఉంటే స్వక్షేత్రం ఏటానికి లియో, లగ్నము లియో అయి అందులో సన్ ఉంటే, లేక లగ్నము యారిస్ అయి అందులో సన్ ఉంటే, సన్కొచ్చేంటి యారిస్, లగ్నము మేషమై సూర్యుడు అందులో ఉన్నా, లగ్నము సింహమై అందులో సూర్యుడు ఉన్నా సరే ఇద్దరికి సరిపోవటం మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, పాపులారిటీ ఉంటుంది, బాగుంటారు. ఆజ్ఞాబలం అనేటట్టు ఉంటారు, అంటే వాళ్ళు చెప్తే 10 మంది వింత పని చేద్దామని. ఇంత పూర్వం మనం రవికి ఏవైతే క్వాలిటీస్ చెప్పుకున్నామో, కొడములు తీరినటువంటి ఆకారం, చిన్న తేనె కనులు లాంటి కనులు, ఇవన్నీ వెళ్ళకుంటాయి.
కొంచెం 37 రాగానే 30 31 ఆ ఏజ్ రాగానే కొంచెం జుత్తులు ఆ పైకి పైకి వెళ్తూ ఉన్నాం. సూర్యుడు కొంచెం జుత్తును తగ్గిస్తాడు, మళ్ళకి వ్యాధులు తీసుకొస్తాడు, ఎముకలకు వ్యాధులు తీసుకొస్తాడు, అంటే కర్ర దెబ్బల మీద ఉంటుంటాయి. సూర్యుడు ఎక్కువ డామినెంట్ గా ఉంటుంది. ఈ రెండు కాకుండా సూర్యుడు కానీ ఉంటే జీవితంలో సుఖపట్టం అనేది ఉండదు. ఈ రెండు రాష్ట్రంలో కాకుండా లగ్నంలో కానీ సూర్యుడు కానీ ఉంటే ఎంత సుఖంగా ఉంచినా సరే ఇంకా సుఖం లేదని అనిపిస్తుంది. కెన్నాట్ బి సాటిస్ఫైడ్, వెరీ ఈజీ, వెరీ డిఫికల్ట్ టు సాటిస్ఫై. 4 కోట్లు తీసుకొచ్చి గణించి వాళ్ళకి ఇచ్చారంటే ఇంతేనా 4 కోట్లు, ఇంకో 5 కోట్లు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆడవాళ్ళు అయితే ఒక వాళ్ళ హస్బెండ్ బాగుండు 50 చీరలు కొన్నాడు ఇంతేనా కదా ఇంకొక చీరలు కొట్టే బాగుంటుంది, ప్రమోషన్ వచ్చిందండి ఇంతేనా కదా ఇన్నాళ్ళకి ఇచ్చే ప్రమోషన్ ఎప్పుడో రావాల్సింది అని అనిపిస్తుంది. వ్యాపారం చేస్తుంటే ఒక 4 లక్షల ఎంత లాభం వస్తే ఇంతేనా వచ్చే ఇంకో వస్తే బాగుంటుంది అంటే సైన్స్ పెడతాం తప్పు కాదు. ఏం చేస్తారంటే నేచర్ ఏం చేస్తూ ఉంటుందంటే ఒక రకమైనటువంటి మోటివ్ మనకి క్రియేట్ చేస్తుంది, లేకపోతే కానీ వర్క్ చేయాలి. ఒక డిసాటిస్ఫాక్షన్ అనేది ఇట్ స్ట్రైవ్స్ యూ ఇంటూ పర్ఫెక్షన్. ఇదే స్పిరిచువల్ ఫీల్డ్ లో కానీ మారితే, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ లో కలిగితే, మారిన తర్వాత ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా సరే, ఈ జన్మ అంతా మనం నేర్చుకున్నా సరే, విశాఖపట్నం బీచ్ లో ఒక 2-3 రేణువులు ఎంత వస్తాయో అంత నేర్చుకుంటారు. లేకపోతే పౌరరాత్రి చదివి అంతా నేర్చుకుని పెద్దల దగ్గర నేర్చుకున్నా సరే, గుప్పిడి ఇసుక తీసుకుంటే మొత్తం ఇసుకలో గుప్పిడి తీసుకుంటే ఎంత ఉంటుందో అంత మనకు వచ్చినట్టుగా లెక్క.